హలో అండి, ఐకాన్ పొలిటిక్స్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. ఈరోజు మనం కాబోయే ఎమ్మెల్యే గారితో ఉన్నామని అనేయచ్చు. దేనికంటే థామస్ గారు, ఈయన పేరు చాలా సిన్సియర్ అండ్ డెడికేటెడ్ న్యూ పొలిటీషియన్. ఈయన గంగాధర నెల్లూరు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ గంగాధర నెల్లూరులో ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా బరిలోకి దిగుతున్నారు. వైసీపీ తరఫున ఎవరు ఉన్నారో ఇప్పటికీ తెలియరాలేదు, కానీ ఈయన మాత్రం తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. అసలు వారి అంతరంగం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే థామస్ గారు. నమస్తే అండి. సార్, డాక్టర్ థామస్ గారు, అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు సార్? కామన్ క్వశ్చన్ అయినా కూడా మా శ్రోతలకి తెలియాలి కాబట్టి కొంచెం అసలు మీ బ్యాక్గ్రౌండ్ వారికి వివరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. రాజకీయాలు అనేది అంటే దానికంటే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో నుంచి అతను చాలా యాక్టివ్గా ఉండేవాడు. చాలా చాలా కొత్త కొత్త విషయాలు అతను తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. అదేవిధంగా విజన్ 2020 అనేటప్పుడు నేను అప్పుడు యూనివర్సిటీలో చదువుకునేవాడిని. అప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మా వాళ్ళే, నా క్లాస్మేట్సే కూడా కిండల్ చేసేవాళ్ళు. ఏంది ఈయన విజన్ 2020 అంటున్నాడు, ఐటీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు అని చెప్పేసి క్రిటిసైజ్ చేసేవాళ్ళు. అప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గురించి తెలుసు, ఖచ్చితంగా ఈయన ఏదో చేస్తాడని చెప్పేసి. ఒక హైదరాబాదు రాళ్ల రప్పలతో ఉండే ఒక ప్రాంతాన్ని ఆయన విజన్ 2020 తీసుకొచ్చి, అన్ని ఐటీ సెక్టర్ను అడిగి తీసుకొచ్చి, ఈరోజు హైదరాబాద్ మీరు వెళ్ళి చూసారంటే ఒక మినీ కాలిఫోర్నియా లాగా ఉంటుంది. మనం నిజంగానే హైదరాబాద్లో ఉన్నామా లేదంటే ఎక్కడన్నా యుఎస్లో కాలిఫోర్నియాలో ఉన్నామా అనే టైప్లో అనిపిస్తుంది. దీనికి మెయిన్గా పునాది వేసింది ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారే, ఎవరే కానీ డినై చేయలేరు. సో అది ఒకటి, ఆయన ఒక విజనరీ లీడర్ అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇది ఒకటే చాలు. ఓకే. ఇది కాకుండా నేను ఎస్సీ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఈయన చాలా న్యూ కోర్సులన్నీ తీసుకొచ్చాడు. అందులో ఒక కోర్సు మెడికల్ బయోటెక్నాలజీ అని, బయోటెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేశాడు. సో అందులో నేను కూడా ఒక 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 వ్యక్తిగా, లబ్ధి పొందిన వ్యక్తిగా బయోటెక్నాలజీ చేసుకొని అక్కడ నుంచి నా ఫీల్డ్ని ఫర్టిలిటీలో, ఐవీఎఫ్లో నైపుణ్యం చేసుకొని అక్కడ నుంచి ట్రైనింగ్లన్నీ తీసుకొని నేను వన్ ఆఫ్ ద లీడింగ్ ఐవీఎఫ్ డాక్టర్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ ఐవీఎఫ్ సైంటిస్ట్ గా ఎదిగాను. ఇంతవరకు నేను సుమారుగా 70,000 మందికి సైంటిఫిక్ గా డెలివరీ చేస్తున్నాను పిల్లలేని వాళ్ళకి. నా హైయెస్ట్ రికార్డ్ వచ్చి 70-year-old లేడీ, అమెరికాలో 4 times ఫెయిల్యూర్ అయింది, యుఎస్ లో, కెనడా, మీరు ఏం పేరు చెప్పినా అక్కడ ఫెయిల్యూర్ అయిన ఒక పేషెంట్ ని మా సెంటర్లో, చెన్నై ఫర్టిల్ సెంటర్లో ఫస్ట్ టైమే ట్రీట్మెంట్ చేసి ఒకే కాన్పులో ట్రిప్లెట్ కుట్టించాను 70-year-old లేడీ. సో ఇలా సో మెనీ రికార్డ్స్ చేశాను. ఎందుకంటే మనకు విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఏదో సాధించాలి, మనం ఏదో చేయాలి, ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ వచ్చినాం కాబట్టి మన వంతు మన సొసైటీకి చేయాలనేదే నా నినాదం. ఇంతవరకు చూసారంటే నాది నియర్లీ 14 సెంటర్స్ ఉన్నాయి, 2,000 ఎంప్లాయీస్, 2,000 మంది పనిచేస్తారు. ఇది కాకుండా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక 10,000 మంది ఇక్కడ హోటల్స్, జ్యూస్ పక్కన ఈ సమోసాలు ఇవన్నీ కూడా మన హాస్పిటల్ పక్కన సరౌండింగ్ లో వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు, లేడీస్ హాస్టల్ అట్లా. సో నా వంతు ఒక విలేజ్ నుంచి వచ్చి నేను ఉపాధి కల్పించాలి, చాలా మందికి హెల్ప్ చేయాలనేదే నా ఉద్దేశం. దాన్ని నేను ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ లో చేశాను. ఇది ఇంకా భారీగా చేయాలంటే యునీడ్ అ పవర్, యునీడ్ అ పవర్ అండ్ యునీడ్ అ యునో లైక్ అ పొలిటికల్ థింగ్. సో కాబట్టి దీన్ని భారీగా చేయాలంటే పవర్ కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ చదువుకున్న అంతా కూడా ఏసీలో కూర్చొని కంఫర్ట్ జోన్ లో కూర్చుంటే ఎట్లా? మీరు పాలిటిక్స్ అంటే కింద నుంచి సర్పంచ్ లెవెల్లో వచ్చేది కాదు, మీరు చదువుకున్న వాళ్ళు కూడా దీనికి రావాలని ఆయన పిలిపిస్తే, ఆయన ఆయన పిలిపించిన తర్వాత నాకు అభిమానం ఉంది కాబట్టి ఆయన చెప్తానే నేను ఇమ్మీడియట్ గా నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. ఎందుకు అతను చెప్పాడంటే జీడీ నెల్లూరు కొద్దిగా టఫ్ కాన్స్టిట్యున్సీ, సెకండ్ పులివెందుల అంటారు. ఆ పులివెందులలో నేను ఆల్రెడీ సెకండ్ పులివెందుల అనే ఒక జీడీ నెల్లూరులో సుమారుగా నేను ఒక 5 నుంచి 10,000 మందికి డెలివరీ చేస్తున్నాను. నా గుడ్ విల్ ఉంది, సర్పంచ్లు, జడ్పీటీసులు, ఎంపీటీసులు, వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళకి కూడా నేను డెలివరీ చేస్తున్నాను. కాబట్టి నేను నిలిస్తే ఖచ్చితంగా వాళ్ళు నాకు ఓటేస్తారు. నా పైన ఎలాంటి మచ్చ లేదు కాబట్టి. ఇక్కడ రాజకీయవేత్తలంతా ఎట్లా ఉన్నారంటే జీడీ నెల్లూరులో దొంగలను రెడీ చేయడము, ఎర్రచందనం చూసుకోవడము, ఇసుక దోచుకోవడము, ఆడుండే కొండలను పిండి చేసి మొత్తం పక్క రాష్ట్రానికి పంపించి డబ్బులు చేసుకుంటున్నారు. కానీ
వాళ్ళు ఎవరే కానీ చిత్తశుద్ధితో మనం పనిచేసి జీడీలను డెవలప్ చేయాలని వాళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు కాబట్టి మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తే డబ్బు లాస్ ఉండదు. ఆల్రెడీ నేను వెల్ ఎస్టాబ్లిష్డ్, నేను ఇన్కమ్ ట్యాక్స్ నియర్లీ 20 crore కడుతున్నాను పర్ ఇయర్, సో నాకు డబ్బులు అవసరం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఆయన నన్ను రాజకీయంలోకి ఆహ్వానిస్తే ఆయన చెప్తే నేను వద్దని లేకుండా నేను వచ్చాను. ఖచ్చితంగా నా వంతు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కృషి చేస్తే నా వంతు నేను జీడీ కూడా కృషి చేస్తానని మేము ముందు చెప్తున్నాం. సార్, ఇప్పుడు ఒక అంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి మీరు చెప్పిన తర్వాత నాకు వచ్చిన ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మీలాంటి హై ప్రొఫైల్ వ్యక్తులు, అంటే మీరు చాలా వివరంగా చెప్పారు, ఐవీఎఫ్ అనేటువంటి ఒక స్పెషాలిటీ ఉన్నటువంటి రంగంలో మీరు ఉత్తమ నిపుణులు, మీలాంటి హై ప్రొఫైల్ వ్యక్తులు సాధారణంగా రాజ్యసభకి పంపుతాయి రాజకీయ పార్టీలు ఆనవాయితీ ప్రకారం, కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో రావాలంటే గ్రౌండ్ లెవెల్లో కొట్లాటలు అవి కూడా ఉంటాయి, వర్గపోరు కొట్లాటలు మీకు తెలియంది కాదు. అంటే మీరు ఒక అంటే రాజ్యసభ లాంటిది ఈజీ థింగ్, అక్కడ ఏమి మీరు జనాల్లోకి వెళ్ళి మీరు ఎలక్షనీరింగ్ బరిలోకి దిగక్కర్లా, ఇండైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, మీకు ఒక పవర్ వస్తుంది, హోదా వస్తుంది, అన్నీ వస్తుంది. ఎమ్మెల్యేగా రావాలి అని దేనికి అనిపించింది మరీ ముఖ్యంగా? రాజ్యసభ అంటే ఐ మీన్ మీరు చెప్పేది లోక్సభ కానీ రాజ్యసభ కానీ వెళ్ళొచ్చు, కానీ బేసిక్ లెవెల్లో మీరు ఏమనుకుంటారంటే ఒక ఎమ్మెల్యే అంటే డెత్కు పోవడము, ఒక ఎమ్మెల్యే అంటే మ్యారేజ్లకు పోవడము, ఒక ఎమ్మెల్యే అంటే ఎవరినా వయసుకు వస్తే పోయి వాళ్ళని పోయి చూసి రావడము ఇవి అనుకుంటున్నారు. ఐ థింక్ దట్స్ అ రాంగ్ యునో లైక్ అ కాన్సెప్ట్. ఒక ఎమ్మెల్యే అంటే డెవలప్మెంట్, ఒక ఎమ్మెల్యే అంటే ఆ స్థానికంలో ఆ పర్టికులర్ ఏరియాలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని మనం వచ్చి ఒక కార్పొరేట్ లెవెల్లో తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను అనుకోండి చెన్నై నుంచి నా ఊరు చిన్న విలేజ్, మొత్తమే 50 ఇళ్ళు ఉంటాయి, మా ఊర్లో ఎవరు చదువుకోలేదు. నేను ఫస్ట్ నుంచే చదువుకొని దానిపైన చాలా ఎస్సీలో మీకు తెలుసు చాలా మంది పెద్దగా చదవరు, నాకు ఫస్ట్ నుంచే ఫోకస్ ఆన్ మై కెరియర్, ఇందులో డీప్గా వెళ్ళాలనేదే నా తపన. డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా కోచింగ్ పోలేకుండా నేను కాలేకుండా పోయినాను. కాబట్టి దీన్ని వేరే విధంగా ఎట్లా మనం మలుచుకోవాలని చెప్పలో నేను రీసెర్చ్లోకి వచ్చినాను, రీసెర్చ్లో బాగా షైన్ అయినాను కాబట్టి నేను ఐవీఎఫ్లోకి వచ్చాను, బాగా రాణించాను. సో మీరు చెప్పే ప్రశ్న ఏంటంటే ఎమ్మెల్యే అంటే నేను ఆల్రెడీ చెప్పినాను, ఎమ్మెల్యే అంటే సావులకు పోయేది కాదు, మ్యారేజ్లకు పోయేది కాదు, ఎమ్మెల్యే అంటే ఆ పర్టికులర్ నియోజకవర్గాన్ని ఒక ఐడియల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. తీర్చిదిద్దాలంటే ఏంటంటే మనకు బేసిక్ లెవెల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయా, ఏం ఇష్యూస్ ఉంటాయంటే ఇప్పుడు పోయేటప్పుడు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఇంటింటికి పోతున్నప్పుడు ఏం చెప్తున్నారంటే సార్ మాకు మంచిగా నీళ్ళ వసతి లేవు, బేసిక్స్ కూడా లేవు. ఇప్పుడు ఒక సర్పంచ్ ఏముంటాడు వాడికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, వాడు ఏముంటాడు ఏం చేసింటాడు, ఒక కాలువలో కానీ లేదంటే ఒక గుంటలో కానీ లేదంటే ఒక చిన్న ఏరుల దగ్గర అక్కడ బోర్ వేస్తుంటాడు. ఆడ బోర్ వేస్తే ఏమవుతుందంటే ఆడుండే వాటరు ఎల్లో కలర్ వాటర్ వచ్చి ఈ నీళ్ళలో కలిసిపోతుంది. ఈ నీళ్ళలో కలిసినప్పుడు బోర్ వేసినప్పుడు ఆ నీళ్ళలో వచ్చి ఏం చేస్తుందంటే పొల్యూట్ అయిన వాటర్ వస్తుంది. సో ప్రతి ఊరికి నేను పోయినప్పుడు అడుగుతున్నా ఏంటంటే సార్ మీ పెన్ను ఉంటుంది మాకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ వేసేయండి సార్, ఇక్కడ వర్షం వస్తే ఈ ఏర్లో ఉండే నీళ్లు కలిసిపోయి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, మీరు ఎలక్షన్ ముందుగా కూడా మీరు మీరు డాక్టర్ కదా మాకు సహాయం చేయండి, మేమందరూ మీకే ఓటేస్తామంటాడు. ఇట్లా బేసిక్ నీడ్సే మనం ఫుల్ఫిల్ చేయలేకుండా పోతున్నాం. అంటే ఒక మంచి రోడ్డు, ఒక మంచి తాగడానికి మంచి నీళ్లు, ఇంటింటికి కుళాయి, ప్లస్ వచ్చి ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఊరికి ఇంకా పోయినంటే బేసిక్ నీడ్స్ అంటే ఒకరు చచ్చిపోతే ప్రశాంతంగా తీసుకుపోయి ఆయన ఆత్మశాంతి అయ్యేటట్టు ఒక బర్యలు కూడా చేయలేము. ఎందుకంటే ఇంకా కూడా ఆ ఇల్లిటరేట్ క్రౌడ్ ఇంకా ఉన్నాయి. అంటే మా ఏరియాలో తీసుకోపోవద్దు, ఇటు సైడ్ దోవలేదు అటు సైడ్ దోవలేదు అని చెప్పి వాళ్ళని అడ్డగిస్తారు. ఇట్లాంటివి ఇంక కూడా మీరు యుఎస్ లో ఉన్నారు కాబట్టి మీకు తెలియదు, బట్ ఇక్కడ విలేజ్ లో ఇంకా ఈ కల్చర్ మారలేదు. సో నేను వచ్చినానంటే ఏం చేస్తానంటే ప్రతి ఇంటికి మంచి మంచి నీళ్లు, కుళాయి నీళ్లు వస్తాయి, ప్లస్ వీలైతే వాళ్ళకి ఆర్ఓ వాటర్ వస్తుంది, వాళ్ళకి మినరల్ వాటర్ వేసిస్తాము, ప్లస్ మంచి వాటర్ ట్యాంక్ కట్టిస్తాము, ప్లస్ వచ్చి బేసిక్ వసతులు అంటే అక్కడ మనకు ఒక మంచి స్కూల్ కానీ, స్కూల్ ఉంటే టీచర్లు ఉండరు, మంచిగా వాళ్ళకి స్ట్రెంగ్త్కి తగినట్టుగా టీచర్లు, ఇవన్నీ కూడా చేయాలి. ప్లస్ వచ్చే శ్మశానానికి రోడ్డు, ప్లస్ దీనికంటే వర్స్ట్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏమని కూడా తెలియదు.
ఆడే మా వాళ్ళ వీధి పైనే వచ్చి ఈ సీవేజ్ వాటర్ పోతుంటది. ఈ ఇలాంటివి కూడా ఇంతవరకు ఈ 40 సంవత్సరాల్లో మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కానీ మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ బేసిక్ నీడ్స్ ఇంకా కూడా ఫుల్ఫిల్ కాలేదు. బట్ ఇవన్నీ చేయాలి, ఖచ్చితంగా మనం చేయించాలి, దీన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో తీసుకురావాలనేదే నా నినాదం. సో కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఇది మాత్రం కాదు, ప్రతి మండలానికి 50 నుంచి 100 పడకల హాస్పిటల్ కావాలి. ఇప్పుడు నేను తిరిగే ఊర్లంతా చూస్తున్నానంటే పెద్ద పెద్ద విలేజ్లు, కొండలు, వాగులు అట్లా ఉన్నాయి. అక్కడ ఏదైనా ఒక హార్ట్ అటాక్ వచ్చినా లేదంటే ఏదైనా పాము కరిచినా కూడా వాడు ఏదైనా డెలివరీ పెయిన్ వస్తే కూడా ఇమ్మీడియట్ గా వాడు పోలేడు. ఎందుకంటే వాడు పోవాలంటే వాడు తిరుపతి పోవాలి, లేదంటే చిత్తూరు పోవాలి, లేదంటే చెన్నై రావాలి, లేదంటే వేలూరు పోవాలి. ఆలోపు పేషెంట్ చచ్చిపోతాడు. ఇది ఒకటి. రెండో చూసారంటే అంబులెన్స్ ఫెసిలిటీ లేవు. ఒక అంబులెన్స్ కాల్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అని రావాలి. ఓకే, నో ప్రాబ్లం, అట్లీస్ట్ 1 అవర్ అన్న రావాలి. అంబులెన్స్ కాల్ చేస్తే అంబులెన్స్ డ్రైవర్ రెస్పాండ్ కాడు. ఎందుకు రెస్పాండ్ కాడంటే నాకు 6 మంత్స్ శాలరీ రాలేదంటాడు. ఇలా చాలా చాలా వర్స్ట్ గా ఉంది సినారియో. అయితే ఇవన్నీ కూడా చేయాలంటే ఒక చదువుకున్నోడు, బేసిక్ నాలెడ్జ్ ఉన్నోడు వస్తేనే దీన్నంతా సరి చేయగలం. దీన్నంతా ఖచ్చితంగా మీరు చేసుకుంటా వస్తే జనాలకి మీ పైన ఆదరణ వస్తుంది. మీకేం కావాలంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం పెద్దగా మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం లేదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ బేసిక్ నీడ్స్ అంతే. సార్ ఇప్పుడు మీరు అనేక సమస్యలను బయటకు తీసుకొచ్చారు, కానీ మీరున్న నియోజకవర్గం ఏమో డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి గారి నియోజకవర్గం. అంటే ఇన్ని రోజుల పాటు ఈ సమస్యలు ఏవి కూడా ప్రజానీకంలోకి తీసుకురాకపోవడం అనేది ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ యొక్క ఫెయిల్యూర్ కాదంటారా? ఎలక్షన్స్ ముందే మాట్లాడుతున్నారు, అంటే మీరు అంటే ఇప్పుడే వచ్చారు, నేను మిమ్మల్ని అంటే ఇప్పుడు జీడీ నెలల్లో సమస్య ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున 9 సార్లు పోటీ చేస్తే 2 సార్లే గెలిచాము, 7 సార్లు మేము ఓడిపోయినాం. మేము ఒప్పుకుంటాం మేము ఓడిపోయినాం, మా నాయకత్వం స్ట్రాంగ్గా లేకుండా పోయింది, ఒక మంచి లీడర్షిప్ ఆడ దొరకలేకుండా పోయింది. బేసిక్గా ఈ కాన్స్టిట్యున్సీ చాలా మంచి కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఆడ పోయిన తెలుగుదేశం పార్టీ లీడర్ లీడరు ఆ పర్టికులర్ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఆ ఇన్ఛార్జ్ కానీ స్ట్రాంగ్ గా లేదు. ఎందుకంటే అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఆడ ఇలిటరసీ రేట్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ డిపెండ్ అవ్వాల్సింది అదర్ క్యాస్ట్ పైనే డిపెండ్ అవుతున్నారు. కానీ ఒక బోల్డ్గా నాలాగా స్ట్రాంగ్ గా నిలిచే లీడర్ అక్కడ లేడు. ఇప్పుడు సపోజ్ నేను ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటే నేను 1 సెకండ్ పెట్టగలను. ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కావాలంటే 1 సెకండ్ నేను పట్టియగలను. నాకు ఎలాంటి ఎవరి అవసరం లేదు. నేను 1 కోటి కూడా ఖర్చు పెట్టగలను, నేను సొంతంగా రోడ్ వేసేయగలను. అట్లాంటి ఒక స్ట్రాంగ్ అయిన లీడర్షిప్ క్యాండిడేట్ అక్కడ దొరకలేదు. కాబట్టి నేను వస్తే బాగుంటుందని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను సెలెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని ఈసారి మంచిగా మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాము, విపరీతంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఎవరన్నా దెబ్బలు తగిలితే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, నేను ప్రాపర్గా ట్యాక్స్ కడుతున్నాను. నాకు వచ్చిన డబ్బులతో, నా ట్యాక్స్ మనీ, నాకు వచ్చిన లాభంతో నేను ఒక వంతు నేను ప్రజల్లో కూడా ఇస్తున్నాను. సో దానికే నాలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, నేను చెన్నైలో ఉండేవాడిని, నువ్వు జిడి నెల్లూరులో పుట్టావు కాబట్టి నువ్వు దాన్ని చూసుకోవాలని చెప్పేసి నాకు ఇప్పుడు దాన్ని అప్పగించినాడు. ఇప్పుడు చాలా బాగుపోతుంది. నారాయణ స్వామి ప్రాబ్లం ఏంటంటే ఈయన ఏంటంటే ఒక డమ్మి పీస్ అనొచ్చు. డమ్మి పీస్ అంటే ఏంటంటే మీరు ఎక్కడ సైన్ పెట్టమంటే ఆయన పెడతాడు. ఎందుకు ఈ సైన్ పెట్టాలి, దీంట్లో ఈ దీంట్లో ఏమి కష్టం ఏమొస్తుంది, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు దీనికి రెస్పాన్సిబుల్, అదంతా ఏం చెప్పడు. ఈయనకి తెలిసిందంతా నేను రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటని, నేను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటని అని చెప్పేసి ఎక్కడైనా సైన్ పెడతాడు. ఎందుకంటే ఆయన ఇలిటరేట్, ఆయనకి చదువు అంటే ఏం రాదు. సో కాబట్టి ఆయన ఏం పేపర్లో సైన్ పెట్టమంటే పెడతాడు. సో ఆయన ఏం చేసినాడంటే ఈ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 2 టర్మ్ ఉన్నాడు, ఐ మీన్ 10 ఇయర్స్ ఆల్మోస్ట్ ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇంతవరకు ఆయన ఆయనకి స్వేచ్ఛగా నడుచుకోలేడు ఒకటి. సో చదువుకోలేదు కాబట్టి, ఇల్లిటరేట్ కాబట్టి ఆయన స్వేచ్ఛగా డెసిషన్ తీసుకోలేడు. 2. 3వది, ఈ హ్యాస్ టు డిపెండ్ ఆన్ సంబడి. అతను ఒక వేరే సామాజిక వర్గాన్ని డిపెండ్ చేసి వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఎలక్షన్ పోతాడు. సో అది ఒకటి. 2వది చూసారంటే ఈయన ఈ నియోజకవర్గంలో 10 ఇయర్స్లో దొంగల్ని రెడీ చేసినాడు. కానీ ఒక మంచి వ్యాపారవేత్త కానీ ఒక మంచి ఒక క్రౌడ్ని రెడీ చేయలే.
ఆడ ఎర్రచందనం దొంగ, ఇసుక దొంగ, కొండను పిండి చేసుకుని పోయే దొంగ, అదేవిధంగా క్వారీలు పెట్టుకొని దొబ్బుకునే దొంగలను రెడీ చేసుకొని అందులో ఉంచే ఒక అమౌంట్ని ఈయన లబ్ధి పొందినాడు. కానీ ప్రజలకు ఏమన్నా చేయాలి, ప్రజలతో మనం ఉండాలి, వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి, మనం కనెక్ట్ అయ్యి అన్ని మంచిగా చేస్తే మనమే కంటిన్యూస్గా ఉండొచ్చు అనేది లేదు. ఆయనకేంటి, రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంది, నన్ను చూసి ఎక్కిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి వేసేస్తాడు. ఈ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ని పెట్టుకుని మనం వెళ్ళిపోదాం అనేది ఆయన రాజకీయం. నా రాజకీయం అట్లా కాదు, నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. ఈ 5 సంవత్సరాలు నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను డెవలప్మెంట్ చేసి చూస్తాను, దాని తర్వాత నేనే కంటిన్యూస్గా ఉంటాను అనేది నా వాదం. సార్, ఇప్పుడు రిజర్వ్ నియోజకవర్గాలు తీసుకుంటే మీ పార్టీకి బలహీనమైన వీకెస్ట్ లింక్ ఏదైనా ఉందంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పర్ఫార్మెన్సే చెప్తుంది. కంటిన్యూస్గా గెలవడం కూడా అనేది ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్పితే గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువ. కారణాలు ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్లో కూడా చూస్తే దాదాపు 95% వరకు దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి గంపగుర్తిగా ఓట్లు వేసేటువంటి పరిస్థితి 2019లో చూశాం. అంటే మీరు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చారు కాబట్టి అసలు మీ కనీసం మీ నియోజకవర్గంలో అయినా దళిత సోదరులు సోదరీమణులకి అసలు ఇలా ఏ పార్టీకైనా గంపగుర్తిగా వేసేయడం వల్ల మనకు ఆ పార్టీలు ఏమీ చేయవు, కేవలం ఓటు బ్యాంక్ ద్వారా లాగానే వాడుకుంటాయి అని ఒక చైతన్యపరిచేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తారు మీరు? దీనికంటే మీరు విద్యావంతులు కాబట్టి ఈ మీరు అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డితో పాటు జనాలు లేరు. ఈ కాంగ్రెస్ అనేది ఎస్సీ కోసం పెట్టిన పార్టీ అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ, ఎవరైనా కానీ వాళ్ళు డైరెక్ట్గా గుడిసెలోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో పాటు కలిసి తినేవాళ్ళు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ క్రౌడ్ అట్లనే కంటిన్యూ అవుతా వస్తుంది. అది కాంగ్రెస్ అయింది, ఈ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అయింది, అంతే. జగన్మోహన్ రెడ్డి ఏదో చేసినాడు, ఆయన ఏదో సాధించేసినాడు, ఈ చంద్రబాబు నాయుడు లాగా ఒక పెద్ద హైటెక్ సిటీ కట్టాడు, ఆడ నుంచి పరిశ్రమ ఇండస్ట్రీలు తీసుకొచ్చినాడు, ఆయన ఏదో పెద్ద జనాల్ని ఉద్ధరించేసినాడు అని చెప్పేసి ఆయన వెనకాల ఎవరు లేరు. అది ఒకటి అర్థం చేసుకోండి. మా ఎస్సీలు అందరూ కూడా కాంగ్రెస్ అనుకున్నారు, సో అది ముందు నుంచే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన వెనకాల ఉన్నారు. ఒకటి, రెండోది ఎస్సీ సామాజిక వర్గం మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అఫీషియలీ ఆర్ అన్అఫీషియలీ కొద్దిగా క్రిస్టియానిటీ వైపు మొగ్గు చూపించేవాళ్ళు. సో అది వచ్చి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకి ఒక అంతకు ఇది ప్లస్ అయింది. కానీ ఈయనేమన్నాడు, మా మైనారిటీలు, మా ఎస్సీలు, మా బీసీలు అన్నాడు. కానీ ఈయనేం చేసింది ఏం లేదు ఈ 4.5 సంవత్సరంలో. జనాలకైతే అర్థమైపోయింది, అమ్మ ఒడి ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు, ఇంట్లో ఒకటికే ఒకరికే అన్నాడు, మళ్ళీ అది కూడా లేదు. అదేవిధంగా మీరు టీచర్లు తీసుకోండి, వాళ్ళ శాలరీలు కూడా ప్రాపర్గా రావడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, అమరావతి అక్కడక్కడే నిలిచిపోయింది, డెవలప్మెంట్ అయితే జీరో. ఈయనేం చేస్తున్నాడు, అప్పులు తీసుకొస్తున్నాడు, దాన్ని వచ్చి ఫ్రీబీస్ లో జనాలకి ఇచ్చుకుంటా ఈ లో కేటగిరీ ఉన్నారు కదా, ఐ మీన్ స్పెషలీ ఎస్సీ ఎస్టీలు కొద్దిగా బడుగు వర్గాల కింద ఉండే వాళ్ళకి ఇస్తే మనకు ఎట్టయినా వాళ్లే కదా ఓట్లు వేసేది, చదువుకున్న వాళ్ళు ఎవరు ఓట్ల దగ్గరికి రారు, వాళ్ళు మనకు ఎట్లయినా వేసేస్తారు, మనం మళ్ళీ కూడా కంటిన్యూ అవ్వచ్చు అనేది ఆయన స్ట్రాటజీ. బట్ జనాలు అట్లా లేదు, ఇప్పుడు అందరూ జనాల్లో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా మా ఎస్సీ ఎస్సీల వాళ్ళకు కూడా చాలా మార్పులు వచ్చినాయి. నేను వెళ్ళి జీడీనల్లో బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ నారాయణ స్వామికి ఆయన సర్వే చేయించుకొని ఆయన మైనస్ లో ఉన్నాడని ఆయనకు వద్దన్నారు. మళ్ళా ఆయన పోయి వాళ్ళ కూతురికి ఇవ్వన్నాడు. ఫస్ట్ వాళ్ళ కూతుర్ని అనౌన్స్ చేసినారు, ఒక 2 రోజుల తర్వాత లేదు లేదు వాళ్ళ కూతురికి లేదని చెప్పేసినారు. మళ్ళా ఈయన పోయి కాలు పట్టుకొని నాకే అన్నాడు, వచ్చి బయటకు వచ్చి మాలు వేసుకొని భయంకరంగా పటాసులు కాల్చుకొని నాకే అన్నాడు. మళ్ళా సర్వే చేపిస్తే ఆయన మైనస్ లో పోతున్నాడు. సర్వే చేసి మళ్ళీ ఏం చేసినారు, ఈయనకి రెడ్డప్పకి సర్వే పెట్టారు. వైఎస్ఆర్ పార్టీకి సర్వే పెడితే రెడ్డప్ప బాగున్నాడు, నారాయణ స్వామి వేస్ట్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు నేను పోయిన తర్వాత బిత్తరపోయి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు పరిగెత్తి క్యాండిడేట్ డిక్లేర్ చేసుకొని లేకుండా స్తోమత ఆడ తయారైంది. సో కాబట్టి అంటే చూడండి నేను ఎంత వరకు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాను. ఒక ఒక 3-4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్గా ఉండే అతను, నేను ఎక్స్పీరియన్సే లేని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని, నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 6 నెలలు, ఈ 6 నెలల్లోనే నన్ను చూసి బెత్తరపోతున్నారంటే చూడండి అప్పుడు నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు జనాల్ని, నేను ఎంత మోటివేట్ చేస్తున్నాను, ఎంత మా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాను, జీడీ నెల్లు మోటివేట్ చేస్తున్నాను, మీకే అర్థమవుతుంది. మీరు మీరు చూస్తుంటారు పేపర్లో టీవీలో అన్ని ఈ స్క్రాలింగ్ పోతా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా జీడీ నెల్లూరు డెవలప్ కాలేదు, నేను దొంగల్ని రెడీ చేయను,
దొంగల్ని తరిమి కొట్టేదే నా నా నినాదం. నా నినాదం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా డెవలప్మెంట్కి వచ్చారో అదే విధంగా నేను జీడి నీళ్ళను కూడా డెవలప్మెంట్ చేయడానికి నా వంతు నేను వచ్చాను. నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి, మీరు ఇక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంది, విచ్చలవిడిగా బెంగళూరు నుంచి గుట్కాలు ఇవన్నీ వస్తున్నాయి, దీన్ని తీసుకొచ్చి అమ్ముకునేది వైఎస్ఆర్ పార్టీలో ఉండే దొంగలే, దాన్ని అమ్ముకొని దాన్ని ఎలక్షన్కి పెట్టుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టే ప్రాసెస్లో నేను ఉన్నాను, వాళ్ళని తరిమి కూడా కొడతాను. ప్లస్ అది కాకుండా నేను జీడి నెల్లూరులో ఒక మెగా శ్రీ సిటీ లాగా, ఇప్పుడు ఆల్రెడీ సత్తివేల్లో ఒక శ్రీ సిటీ తీసుకొచ్చారు, ఇదే విధంగా నా వంతు ఒక మెగా శ్రీ సిటీ తీసుకొచ్చాడా, అది నార్మల్ది. నేను మెగా శ్రీ 450 ఏకర్లు మెగా మెగా శ్రీ సిటీ తీసుకొచ్చి ఆడ సుమారుగా ఒక పెద్ద పెద్ద కంపెనీలతో నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. నేను సుమారుగా ఒక 100 కంట్రీకి పోయి ఉంటాను, వాళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. పెద్ద పెద్ద 500 క్రోర్స్, 1000 క్రోర్స్, 10,000 క్రోర్స్ ఉండే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి కూడా వాడికి అనుకూలంగా మంచి మంచి కంపెనీలు మన రాష్ట్రంలో మన జీడి నెలలో తీసుకొచ్చి మా యూత్ అందరికి కూడా జాబ్ ఇస్తే ఆటోమేటిక్ గా ఈ లో కాస్ట్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక అంతకు మంచిగా ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళకి మంచిది ఏంది చెడ్డ ఏంది తెలిసిపోతుంది. అప్పుడు వీళ్ళు ఇలాంటి దొంగల్ని సపోర్ట్ చేయరనేదే నా నినాదం. సో ఖచ్చితంగా నేను దాన్ని చేస్తాను. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను కంపెనీలతో. విన్ ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేను అక్కడ మెగా కంపెనీస్ తీసుకొస్తాను. దాంట్లో మా నియోజకవర్గంలో పూర్గా ఉండే వాళ్ళు పిల్లలందరూ కూడా మంచిగా జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఆంధ్రాలో జాబ్స్ లేవు. ఒకటి వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి, లేదంటే బెంగళూరుకి వెళ్ళాలి, లేదంటే చెన్నైకి రావాలి. ఒక్కడు కూడా మన రాష్ట్రంలో పనిచేయడం లేదు. సో కాబట్టి ఇది ఎవరికి నష్టము? మనకే నష్టం. ఎందుకంటే ఎక్కడో పని చేస్తాడు వాడు, అక్కడ సంపాదిస్తాడు వాడు, అక్కడ స్పెండ్ చేస్తాడు, ఇక్కడ సంపాదిస్తే ఇక్కడ స్పెండ్ చేస్తే ఇక్కడే ఈ మనీ ఫ్లో ఇక్కడే ఉంటుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనసులో పెట్టుకొని నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు, నేను చేసి చూపించాలనేదే నా విజన్. సార్ మీ వ్యక్తిగత మేనిఫెస్టో లాగా ఏదన్నా రిలీజ్ చేసే ప్లాన్ ఉందా? మీరు చాలా సంవత్సరాలు చెప్పారు. వ్యక్తిగత మేనిఫెస్టో నేను చేయలేను, ఎందుకంటే పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంది. పార్టీతో సంబంధం లేకుండా నేను నేను ఒక ట్రాక్ పోతే అది డిస్టర్బ్ అవుతుంది. సో ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేకుండా మనం చేయలేము. కానీ ఇప్పుడు నా డబ్బులు అనుకోండి, నేను చేసుకోవచ్చు. ఒక విలేజ్ లో నీళ్లు కావాలి, నేను నా ఓన్ డబ్బులు పెట్టి నేను చేయొచ్చు, మినరల్ వన్ ప్లాంట్ పెట్టచ్చు. లేదంటే ఒక విలేజ్ లో ఫండ్స్ రావడం లేదు అంటే నేను ఒక సిమెంట్ రోడ్ వేయించవచ్చు, అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. సో దాన్ని నేను చేయవచ్చు, కానీ పార్టీ ఒక సిద్ధాంతం పెడితే పార్టీని మనం డివైడ్ చేసి అట్లా చేయలేము. చేయాలనుకుంటే మనం ఓన్ ఫ్రంట్ తో చేసుకోవాలంతే. నేనేమంటానంటే చిన్న చిన్న వాటికి అంతా కూడా పార్టీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేమేమంటామంటే, ఇప్పుడు మేము ఫార్మస్యూటికల్ కంపెనీ మెడిసిన్ రాస్తాము. మెడిసిన్ రాసినప్పుడు వాడు ఏం చేస్తాడు, మీకు ఏమైనా కావాలా సార్ అంటే మేమేం చెప్తామంటే, బా నాకు ఇవ్వద్దు, పూర్ పేషెంట్స్ కు మెడిసిన్ ఇచ్చేయి అంటాం. ఇదే విధంగా ఇదే స్ట్రాటజీ మన మన నియోజకవర్గంలో కూడా ఒకడు మంచిగా కంపెనీ పెట్టుకుని డెవలప్ చేస్తున్నాడు, 100 కోట్లు వాడు టర్న్ ఓవర్, వాడికి 40% ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, 40% నువ్వు ప్రాఫిట్ పెట్టుకో, మిమ్మల్ని మేమేం డిస్టర్బ్ చేయము, మేము ఈ నారాయణ స్వామి లాగా బ్రోకర్ పనులు చేయము, మీరు మంచిగా బిజినెస్ చేసుకోండి, మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాము, మీరు ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోండి, మీకు దాంట్లో 10% ఆ విలేజ్ ని అడాప్ట్ చేసుకొని మంచి రోడ్ వేయండి, మంచి నీళ్ళ ఫెసిలిటీ ఇవ్వండి, మీరు మంచి వాటర్ ట్యాంక్ కట్టేయండి, స్కూల్లో ఏమైనా గోడలు కావాలంటే ఇవన్నీ నువ్వు చూసుకోబా అని చెప్పి అప్పగిస్తాను. అట్లా ఈ జీడి నెలలో ఎంత కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళకి నేను పనులు ఇస్తాను. ఇది చదువుకున్నోడికి చదువుకోనోడికి డిఫరెన్స్. మీరు అడిగినారు కదా ఎందుకు రాజకీయం వస్తున్నారని చెప్పేసి, ఇది చదువుకున్నోడికి చదువు లేని వాడికి డిఫరెన్స్. ఓకే సార్, ఇప్పుడు మీరు అభివృద్ధి నమూనాని వ్యక్తపరిచారు, కానీ ఎవరు అవునన్నా కాదన్నా మన రాష్ట్రంలో ఎన్నికలు అంటే ఓట్ల పందేరాలి. దాన్ని ముద్దుగా మీ రాజకీయ పార్టీలు ఎలక్షనీరింగ్ అని పిలుస్తుంటాయి. ఒక పక్క చాలా బలమైన వైఎస్ఆర్సిపి ఉంది, మీరేమో రాజకీయాలకి కొత్త, ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? మీరు నేను గ్రౌండ్ చెప్తున్నా కదా, నేను రాజకీయం కొత్త అంటే 6 నెలలు ఎందుకు బిత్తరపోయి క్యాండిడేట్లు మారుస్తున్నారు, ఎందుకు మార్చారు అడగ చెప్పండి. ఫస్ట్ నారాయణ స్వామి అన్నారు, దాని తర్వాత రాజేష్ అన్నారు, దాని తర్వాత కృపాలక్ష్మి అన్నాడు, ఇప్పుడు రెడ్డప్ప అంటున్నారు. సో నా నన్ను రాజకీయం ఎక్స్పీరియన్స్ లేదు, ఈయన వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటే ఎందుకు బిత్తరపోయి 4 సార్లు క్యాండిడేట్లు మార్చుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా నా ఇన్ఫ్లుయెన్స్ ఉందని అర్థం కదా.
నాకు రాజకీయం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా నేను డీల్ చేసే కెపాసిటీ ఉందనేమో కదా అర్థము. లేదా నేను ఎక్కడికి పోయినా సుమారుగా 10,000 మంది 15,000 మంది వస్తున్నారు మీటింగ్ పెడితే, ఎక్స్పీరియన్సే లేదు కానీ ఎట్లా 15-20 వేల మంది మీటింగ్కి వస్తున్నారు? సో జనాలకి ఒక చదువుకున్న వ్యక్తి వస్తే మంచి చేస్తాడు, ఈయనకి డబ్బులు అవసరం లేదు, ఈయనకి అన్నీ ఉన్నాయి, మనల్ని మంచిగా చూసుకుంటారనేది డీప్గా జడి నెల్లూరు జనాలకి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. నారాయణ స్వామి భయపడిపోయినాడు నేను పోయిన తర్వాత, అంతవరకు ఆయనకి ఎవరు లేరు, ఆయన క్యాజువల్గా ఉన్నాడు, ఎవరు వచ్చినా మనం చూసుకుంది. నేను పోయిన తర్వాత ఆయనకి ఆటోమేటిక్గా షివరింగ్ వచ్చే ఆయన్ని ఇప్పుడు ఎంపీకి పొమ్మంటున్నారు. ఎందుకు ఇన్నిసార్లు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉండే ఆయన్ని సడన్గా ఎంపీకి పొమ్మంటారు అంటే, ఈయన డమ్మీ క్యాండిడేట్ అని అర్థం కాదు, ఆడ స్ట్రాంగ్ క్యాండిడేట్ వచ్చినారని అర్థం. సో కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా టెక్నికల్గా మేము దాన్ని ధీటుగా ఎదుర్కొనే దానికి రెడీ, వాళ్ళు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా దానికి 10 అంతులు స్ట్రాటజీ యూజ్ చేయడానికి రెడీ, దేనికైనా సిద్ధం. ఇంకొకటి అండి, 2019 ఎన్నికలు తీసుకుంటే అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ల స్థాయిలో కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి అనేక చోట్ల. దాని అది కూడా ఒక కారణం, అంటే అంత దారుణమైన ఓటమికి. మీరు మీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లని లిస్ట్ డౌన్ చేసుకుని ఈసారి అవి రిపీట్ కావాలి. అవన్నీ మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము, దాన్ని ఓపెన్ గా ఇక్కడ మాట్లాడలేము. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మాకు కూడా లాస్ట్ టైం, దాన్ని అన్ని కూడా మేము లాస్ట్ టైం కాదు లాస్ట్ 7-7 సార్లు ఎలాంటి ఇబ్బందులు జరిగినాయి, వాళ్ళు ఏం చేశారు, మా వాళ్ళు పార్టీలో ఉండి ఏం చేశారు, ఎల్లో షర్ట్ వేసుకొని మమ్మల్ని ఎట్లా వాళ్ళు వచ్చి మాకు ద్రోహం చేశారు, ఇవన్నీ మేము చూసుకుంటా ఉన్నాం. మా కోవర్టులు ఎవరు, మా అభిమాని ఎవరు, ఎవరు వచ్చి మా డై హార్డ్ ఫ్యాన్ అనేది మేము ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకున్నాము, మాకు తెలుసు ఎట్లా వాళ్ళని డీల్ చేయాలని చెప్పేసి. కాబట్టి అది ఎలక్షన్ వచ్చేటప్పుడు మా మా స్ట్రాటజీ మాకు ఉంటుంది, వాళ్ళని ఎట్లా డీల్ చేస్తామో అట్లని మేము ఖచ్చితంగా మేము డీల్ చేస్తాం. ఓకే, మరొకటి అండి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కానివ్వండి జనసేన కానివ్వండి, వీళ్ళు మీరందరూ ఒక విషయానికి మాత్రం బాగా భయపడుతున్నారు, అదేంటంటే దొంగ ఓట్లు. మీకు తెలియకుండానే ప్రతి బూత్ లెవెల్లో 20 నుంచి 30 దొంగ ఓట్ల వరకు చొప్పిస్తున్నారు అనేది మీ పార్టీ నాయకులే అనేక సార్లు దాన్ని రివీల్ చేశారు. మీరు ఎటువంటి, అంటే మీ నియోజకవర్గ స్థాయిలో మీరు దాన్ని ఏమైనా వ్యక్తిగతంగా తీసుకుని మీరు ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారా, లేదా పార్టీ మీద వదిలేసే ప్రయత్నం ఏమైనా ఉందా పార్టీ? లేదు, నేను అట్లా, ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు చంద్రగిరిలో కానీ సమ్ అదర్ కాన్స్టిట్యూన్సీ లో విపరీతంగా దొంగ ఓట్లు అయితే చేర్చారు, టోటల్ గా 1,20,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చినారు చిత్తూరు డిస్టిక్ లో. ఇంకా కూడా ఎక్కువ కూడా చేర్చవచ్చు మనకు, అది డూప్లికేట్ ఓట్లు అన్ని ఉన్నాయి, దానిపైన మేము సీరియస్ గా ఫోకస్ చేస్తున్నాము. అయినా కూడా ఈ ఇక్కడుండే మనం ఇక్కడుండే గవర్నమెంట్ పోస్ట్ లో ఉండే వాళ్ళు వాళ్ళు కొద్దిగా మనకు సహకరిస్తే ఇది బాగుంటుంది. ఇక్కడ ఎట్లా అంటే పర్టికులర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ వాళ్ళందరూ కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే వేరే ఎంఈఓ డిఈఓఆర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా వాళ్ళకే సహకరిస్తారు. ఎందుకంటే ఓపెన్ గా చెప్పాలంటే ఏ గవర్నమెంట్ వస్తుందంటే వాళ్ళు గవర్నమెంట్ కు అనుకూలంగా వాళ్ళని వేసుకుంటారు, వేసుకున్నప్పుడు వాళ్ళు ఆ గవర్నమెంట్ కే సహకరిస్తారు. అది నేనేం చెప్తానంటే అది తప్పు, అప్పుడు ప్రజాస్వామ్యం వచ్చి ఆడ చచ్చిపోయిందని అర్థం. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి బయాస్డ్ గా ఉండకూడదు, వాళ్ళు కామన్ గా ఎవరు వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అదైతే ఇప్పుడు జరగడం లేదు, దాని వల్లనే ఇలాంటి మిస్టేక్లు జరుగుతున్నాయి. మొన్న కూడా తిరుపతిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు, ఎందుకంటే ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి ప్రూవ్ అయింది, సస్పెండ్ చేశారు. ఇట్లా ఒక 5-6 మందిని సస్పెండ్ చేస్తే వాళ్ళకి భయం వస్తుంది, వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. సో మా నియోజకవర్గంలో నేను దగ్గర దగ్గర ఒక 25 మందిని ఐటీ సెక్టర్ని పెట్టుకుని డైలీ మానిటర్ చేస్తున్నాను, నేనే సెల్ఫ్ గా పెట్టుకున్నాను, పార్టీకి సంబంధం లేదు. నా స్పెషల్ ఇంట్రెస్ట్ నేను తిరుపతిలో ఒక ఐటీ డిపార్ట్మెంట్ లో 25 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ పని ఏంటంటే డైలీ అబ్జర్వ్ చేయాలి ఎన్ని అడిషన్స్ ఉన్నాయి, ఎన్ని డిలిషన్ ఉన్నాయి, ఏమైనా దొంగోట్లు వస్తున్నాయా, ఇవన్నీ ఏమైనా ఫిషీగా జరుగుతోందా, ఈ పనులే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ నారాయణ స్వామికి పెద్దగా ఈ ఐటీలో కానీ దాంట్లో లేవు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, రెడ్డి సామాజిక వర్గం ఉంది అందరు వేసేస్తారు, లేదంటే ఎస్సీ సామాజిక వర్గం ఉంది జగన్ అన్నకు వేసేస్తారు అనుకుంటున్నాడు. కానీ ఆయన ఇంత డీప్ గా క్రూకట్ గా అయితే ఆయన
చేయబోతాడో నాకు తెలియదు. ఇప్పటికైతే మేము అలర్ట్ గా ఉన్నాము, ఇవన్నీ మేము చూస్తున్నాము. కానీ కొన్ని నియోజకవర్గంలో చాలా వర్స్ట్ గా ఉంది, వాళ్ళు విపరీతంగా దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారు. దానివల్లనే లాస్ట్ టైం మేము మనకి చాలా ఓట్లు నష్టం జరిగింది. సో జనసేన మేము కలిసి దీనిపైన తీవ్రంగా మేము స్పందిస్తున్నాము. మేము తీవ్రంగా దీన్ని డీప్ గా అనలైజ్ చేస్తున్నాము. మేము కూడా దానికోసం పోరాడుతున్నాము. నిన్న కూడా చిత్తూరులో కలెక్టర్ ఆఫీస్ లో మెమో ఇచ్చి ఈ దొంగ ఓట్లన్నీ కూడా తీయాలని చెప్పేసి కలెక్టర్ని కలిసి మేము అందరు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడాము. సో లెట్ అస్ సీ ఎలా వెళ్తుంది అని చెప్పేసి. మేమైతే ఆప్టిమిస్టిక్, ఈసారి మంచిగా తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే జనాలు ఈ 4.5 సంవత్సరంలో బాగా దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి బుద్ధి వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గాని ఈసారి సీఎం గా ఎన్నుకుంటారు. మా జీడి నెలలో కూడా 2 సార్లు వాడికి వేసినాము, వాడు ఏం డెవలప్మెంట్ చేయలేదు అనేటి అందరు చెప్తున్నారు. సో కాబట్టి ఈసారి మనం తెలుగుదేశం జెండా జీడి నెలలో 100% మేము ఎగరేస్తామని మీకు చెప్తున్నాం. సార్, అంటే మీ చిత్తూరు జిల్లాలోనే చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఐఏఎస్ హరినారాయణ గారిని ఈసీ సస్పెండ్ చేసింది, అలాగే తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన గిరీష్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన అన్నమయ్య జిల్లాకి ఐఏఎస్గా ఉన్నారు కదా, ఆయన కూడా సస్పెండ్ చేశారు. అలాగే వెంకటప్పల్ నాయుడు తిరుపతి అర్బన్ ఎస్పీ, అంటే వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేశారంటే తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఫ్రాడ్కి వీళ్ళు పాత్రదారులుగా ఉన్నారు, సహకరించారని చెప్పి వీళ్ళని సస్పెండ్ చేశారు. కానీ సూత్రధారులు అయినటువంటి అధికార పార్టీ వాళ్ళ మీద ఏగవాళ్ళారు. అంటే ఇప్పుడు మీరు కూడా ఎప్పటికీ కూడా పాత్రదారుల్ని టార్గెట్ చేస్తున్నారు, ఓకే చేయాలి, వాళ్ళు విధి నిర్వహణలో తప్పు చేశారు, కానీ సూత్రధారులను వదిలేసి సూత్రధారులు తప్పించుకుంటే, అంటే తప్పు చేయడం మరిగిన దొంగ మాటి మాటికి వేరే రకాలుగా కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది కదా. కాదు, బట్ వాళ్ళు ఎంత ప్రెషర్ ఇచ్చినా కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి దానికి బెండ్ కాకూడదు కదా. వాళ్ళు ఇస్తారండి, వాళ్ళు ఏంటి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ కింద నుంచి ఈ సర్పంచ్ నుంచి పైకి వస్తారు, వాళ్ళకి ఈ దొంగతనాలన్నీ బాగా తెలుసు, వాళ్ళు దాంట్లోనే నాని ఊరిపోయి ఉన్నారు. వాళ్ళకి మనం చదువుకున్న వాళ్ళు ఒక సలం ఇవ్వకూడదు కదా. మీరు స్ట్రిక్ట్ గా ఉంటే ఏం చేస్తారు, మించిపోతే ఇక్కడ నుంచి బయటకు మారుస్తారు అంతే కదా. మీరెందుకు వాళ్ళకి బెండ్ అవుతారు అనేది నా వాదన. సో కాబట్టి మనం చదువుకున్న వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నడుచుకుంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఎలక్షన్ జరుగుతుంది, ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళు ఎన్నుకుంటారు. ఓటమి గెలుపు అనేది మన చేతిలో లేదండి, అది ప్రజలు డిసైడ్ చేయాలి. బట్ మనం ప్రజాస్వామ్యంలో అందరూ మన ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఇన్ఛార్జ్లు కానీ ప్లస్ వచ్చి అధికారులు కానీ వాళ్ళు బయాసుడ్గా ఉండకూడదు అనేదే నా వాదన. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరికి కోఆపరేట్ చేయాలి. ఒక రాజకీయ పార్టీకి మాత్రం లబ్ధి పొందేటట్టు చేసి ఇంకొక రాజకీయ పార్టీని సప్రెస్ చేయడం అది ఎంత మటుకు సమంజసమని మేము మీకు చెప్తున్నాను. అది తప్పు, చాలా తప్పు. అప్పుడు ఎలక్షనే చేయొద్దండి, మీరే డిక్లేర్ చేసుకోండి, మీరే ఎమ్మెల్యేలు, మీరే మినిస్టర్లను డిక్లేర్ చేసుకోండి. అప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? మనం ఏమైనా నార్త్ కొరియాలో ఉన్నామా, లేదంటే సౌదీ అరేబియాలో ఉన్నామా, లేదంటే వేరే ఎక్కడన్నా ఉన్నామా చెప్పండి. ఓకే, మరొకటి ఏంటంటే మీది ఒక పక్క పూర్తిగా తమిళనాడు ఉంటుంది, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, మీది కానీ నగరీ కానీ కొంచెం ఎంతగా ఉంటాయి, పేరుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సగం కన్నా ఎక్కువ తమిళ్ మాట్లాడతారు కాబోలు, బార్డర్ నియోజకవర్గాలు కాబట్టి. మీరు చూస్తే చెన్నైలో ఉంటారు ఉద్యోగరీత్యా, వాట్ ఆర్ మీ వృత్తిరీత్యా ఇక్కడ పుట్టినప్పటికీ, అంటే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనేటువంటిది ఈజీగా మీ మీద ఒక ముద్ర వేయచ్చు లోకల్ వాళ్ళు ఎందుకంటే. లోకల్ నాన్ లోకల్ కాదండి. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీ ఊరేది నాకు తెలియదు, మీరు ఆంధ్ర నుంచి అమెరికా వెళ్ళినారు. అమెరికా వెళ్తే అక్కడ రెండే రెండు, ఒకటి ఏమంటాడు, నల్లోడు అంటాడు, తెల్లోడు అంటాడు. వాడు ఆఫ్రికా నుంచి రాని లేదంటే ఏషియా నుంచి రాని, వాళ్ళందరూ నల్లోళ్ళే, వాడు తెల్లోడే, తెల్లోడు తెల్లోడే. కాబట్టి ఏమైనా కూడా నేను చెన్నైకి వృత్తిరీత్యా వచ్చినా కూడా నేను చెన్నై పర్సన్ అయిపోను కదా. నా ఊరు కారెట్నగర్ మండలంలో అల్లాగుంట అని ఒక ఊరు, అల్లాగుంటలోనే పుట్టి ప్రైమరీ స్కూల్ అంతా చేసి దాని తర్వాత కారెట్నగరంలో ఇంటర్మీడియట్ చేసి దాని తర్వాత ఎస్వీ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసి దాని తర్వాత కర్ణాటక యూనివర్సిటీలో పిహెచ్డి ఐవిఎఫ్ లో చేసి ఇవన్నీ వచ్చినప్పుడు అది ఎట్లా నేను ఒక రోజు ఇక్కడ పనికి వస్తే నేను చెన్నై అయిపోతాను ఏమన్నా? అట్లా కాదు అది. యాక్చువల్ గా మనం రేపు ఏమైనా కూడా మన ఊరికి వెళ్లాల్సిందే ఒక రోజు వస్తే. సో కాబట్టి అది కాదు. ఇప్పుడు మీరు అట చెప్తున్నారు కదా, ఇప్పుడు రెడ్డెప్ప వచ్చి పుంగునూరు క్యాండిడేట్ ని ఎత్తుకొచ్చి ఎందుకు మీరు జీడి నెలలో వేస్తున్నారు? అప్పుడు ఆయన నాన్ లోకల్ కదా, ఓకే, చెప్పండి, నాన్ లోకల్ కదా ఆయన.
ఈసారి ఇప్పుడు రోజా కూడా తిరుపతిలో ఉండింది, సారీ చెన్నైలో ఉన్నారు, సినిమా యాక్షన్ యాక్షన్ యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడకి నగిరి సీట్ ఇవ్వలేదా? అప్పుడు ఆయన ఆవిడ నాన్ లోకల్ అయిపోతుందా? అది కాదండి, మనం పుట్టిన ప్లేస్ అనే ఒకటి ఉంటుంది. నా పుట్టిన గడ్డ వదిలేసి నేను చెన్నై ఎట్లా అవుతాను చెప్పండి? చెన్నైకి కావాలంటే నేను కంపెనీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కూడా పెట్టినాను, హైదరాబాద్ అయిపోతానా? దుబాయ్లో సెంటర్ పెట్టినాను, దుబాయ్లో కూడా హాస్పిటల్ ఉంది, నేను దుబాయ్ షేక్ అయిపోతాను ఏమన్నా? అట్లా కాదు అది. సో కాబట్టి మనం పుట్టిన ఊరు ఉంటుంది అంతే. ఓకే సార్, ఈ నియోజకవర్గం చూస్తే కొంచెం పెక్యులర్ ఏంటంటే 6 మండలాలు ఉన్నాయి, సాధారణంగా 4-5 మండలాలు ఉంటూ ఉంటాయి, మీ దాంట్లో 6 ఉన్నాయి. అందులోనే మీరు కార్వేట్ నగర్ సంబంధించిన లోకల్ మీ భాషలో చెప్పాలి, అండ్ మీరు పోటీ చేయడం వల్ల కార్వేట్ నగర్ అనే ఒక ఎంటైర్ మండలాన్ని తెలుగుదేశం వైపు మీరు తిప్పే అవకాశం ఉండబట్టి మీ గెలుపు సునాయాసం అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడిగినారు, ఈ నారాయణ స్వామి తమిళ్ గురించి అడిగినారు. మేము బేసిక్ గా బార్డర్ కాబట్టి తమిళ్ తెలుగు రెండు మాట్లాడతాం. మా మదర్ టంగ్ తమిళ్లే, కానీ నేను చదువుకునే తెలుగు కాబట్టి తెలుగు వచ్చు, తమిళం వచ్చు. ఇప్పుడు ఎట్లా చెన్నైలో ఇటు సైడ్ చూసారంటే నాగర్కోయిల్లో మలయాళం మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు. అదేవిధంగా మా బార్డర్లో ప్రతి ఒక్క నగిరిలో కానీ, చిత్తూరులో కానీ, ఈ జీడి నెల్లూరులో కానీ అందరూ తమిళే మాట్లాడతాం. ఈవెన్ అందరు తెలుగు వాళ్ళు కూడా తమిళ్ తెలుసు. కాబట్టి ఇక్కడ మాకేంటంటే తమిళ్ స్పీకింగ్ నా క్యాస్ట్ ఎక్కువ, 70,000 మంది ఉన్నారు. వాళ్ళే మేజర్ క్యాస్ట్ యాక్చువల్గా. ప్లస్ దీంట్లో 58,000 క్రిస్టియన్స్. సో ఓకే కాబట్టి నేను నాకు అడ్వాంటేజ్ అంటే నేను తమిళ్ స్పీకింగ్ మాల ప్లస్ క్రిస్టియను ప్లస్ చదువుకున్న అబ్బాయి, గుడ్ విల్ ఉంది. దగ్గర దగ్గర 10,000 మందికి డెలివరీ చేస్తున్నాను. ఇంతవరకు నా పైన ఎలాంటి ఇసుక దోచుకున్నట్టో లేదంటే ఎర్ర చందనం దోచుకున్నట్టో ఎలాంటి నా పైన లేవు. కాబట్టి జనాలందరూ కూడా నా పైన మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఒకటి. రెండోది, మీరేం చెప్తున్నారంటే కారెట్ నగరంలో పుట్టినారు కాబట్టి మీ కారెట్ నగరం వన్ సైడ్ అయిపోతుంది అని అడుగుతున్నారు ఇండైరెక్ట్ గా. ఖచ్చితంగా కారెట్ నగరం ఎస్ఆర్ పురం మండలం వన్ సైడ్ అవుతుంది. ఎందుకంటే నా ఏరియా అది. సో మా వాళ్ళందరూ కూడా మా వాడికి వేయాలనేది ఒక ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కారెట్ నగరం మండలం, ఎస్ఆర్ పురం మండలం 100% వన్ సైడ్ అవుతుంది. ఓకే సార్, ఇంకొకటి 2019 తర్వాత ఒక మహమ్మారి రాష్ట్రంలో ఉంది, అది ఏంటంటే మద్యం. పూర్వం కూడా మద్యం సేకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ కొత్త రకం మద్యం వల్ల ఎంతోమందికి ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎంతోమంది చనిపోతున్నారు అన్న, మీరు డాక్టర్ కాబట్టి చెప్పండి, దీని మీ నియోజకవర్గంలో 2019 తర్వాత మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ చిట్టా ఏదన్నా బయటకు తీసి సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తారు? నేను ఇంకా ఆ డేటాకి వెళ్ళలేదు. నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్, కొంతమందికి లివర్ ఫెయిల్యూర్ పేషెంట్ చాలా మంది చూశాను. కొంతమంది తాగేసి అక్కడే కూడా పడిపోయి చచ్చిపోయినట్టు ఒక ఒక 5-6 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దీన్ని అయితే నేను ఇంకా డీప్ కు వెళ్ళలేదు, ఎందుకంటే అది ఎలక్షన్ ముందుగా మనం మాట్లాడదామని. ఇంకా క్యాండిడేటే డిక్లేర్ కాలేదు కాబట్టి నేను దాని గురించి ఇప్పుడు డీప్ గా వెళ్ళలేదు. మెయిన్ గా నేను ఇంట్రడ్యూస్ అవ్వాలి, నేను ఎవరని తెలియాలి కాబట్టి మన ఇంటికి మన తామస్ అని చెప్పేసి ప్రతి ఇంటికి తిరుగుతున్నాను. మంచి స్పందన ఉంది. బట్ నేను కల్లారా చూశాను ఒక 10 నుంచి 20 మంది వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్, డయాలిసిస్ లో పోతున్నారు. ఇవన్నీ కూడా తాగుడు వల్లనే అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. సో జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొద్ది క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్వాలిటీకి ఇవ్వడం లేదు. ఎంత చీప్ గా ఇవ్వాలి, ఎంత మ్యాక్సిమం వచ్చి దాంట్లో నుంచి అమౌంట్ తీయాలనేది వీళ్ళ ఎజెండా. దీంట్లో జనరల్ గా ఒక లిక్కర్ ప్రిపేర్ చేయాలంటే, చీప్ గా ప్రిపేర్ చేయాలంటే 10 రూపాయల నుంచి 12 రూపాయలు వస్తుంది. కానీ వీళ్ళు దాన్ని మ్యాక్సిమం 200, 180, 200, 200+లో అమ్ముతున్నారు. ఆ క్వాలిటీ కూడా చాలా చీప్ గా ఉంది. ప్రాపర్ గా దాన్ని ప్యూరిఫై చేయడం, దానిలో ఇంప్యూరిటీస్ అంతా తీసేసి కొన్ని మంచిగా ఇవ్వడం, అట్లాంటివి ఏం లేవు. వాళ్ళకి ఏం చేయాలి, జనాలకు వచ్చి మనం చీపెస్ట్ గా రెడీ చేయాలి, ది మ్యాక్సిమం వచ్చి ఇన్కమ్ తీసుకోవాలనేది వీళ్ళు. జనాల పైన వీళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. సో వాళ్ళకి డబ్బులు కావాలంతే. ఈ 5 సంవత్సరాల్లో ఎంత మ్యాక్సిమం దోచుకోవాలి, ఈ దోచుకున్న దాన్ని ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేయాలి, మొరీషియస్ లో ఇన్వెస్ట్ చేయాలి, దుబాయ్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లా కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీలో, ఆఫ్రికన్ కంట్రీలో వాళ్ళు ప్రీతంగా ఇన్వెస్ట్ చేసేసి వాళ్ళు బాగా సెటిల్ అయిపోయినారు. ఇక్కడ ఏం లేవు. ఇక్కడ ఉండే డబ్బులన్నీ తీసుకుపోయి మిడిల్ ఈస్ట్ లో, ఆఫ్రికాలో పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద రిసార్ట్లు కొనుక్కున్నారు, పెద్ద ఒక ఒక ఏరియా ఏరియానే విలేజ్ విలేజే కొనేసినారు. సో వాళ్ళు ఆల్రెడీ మనీ అంతా మనీ లాండరింగ్ లో బయటకు వెళ్ళిపోయినాయి.
అది ఇంకా మాట్లాడితే ఇంకా డీప్గా పోతుంది, అది మనకొద్దు. సో బెటర్ యూనో విల్ ఫోకస్ ఆన్ యూనో దిస్ జిడిన్లో. ఓకే సార్, ఇప్పుడు గంగాధర నెల్లూరుకి ఈ లిక్కర్ వల్ల, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరికే లిక్కర్ వల్ల, బార్డర్ నియోజకవర్గం కాబట్టి మీకు యువత కూడా పక్క రాష్ట్రం నుంచి మంచి మంచి మందుని తీసుకొచ్చి బ్లాక్లో అమ్మి ఏమన్నా ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగి ఉంటాయి. అవేమన్నా మీ నోటీస్కి వచ్చాయా? జనరల్ గా మీ ఆంధ్ర మన ఆంధ్రాలో జనరల్ గా ఏమైందంటే, ఈ గుట్కాలు, ఈ డ్రగ్స్, ఈ గంజాయి అంతా కూడా లేదు, బ్యాన్ అయింది. కానీ ఈ పోలీసులు కానీ, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, లేదంటే ఆ స్థానిక ఎమ్మెల్యే కానీ, లేదంటే ఆ మినిస్టర్ కానీ పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎలక్షన్కి ఫండ్ కావాలి. ఫండ్ కావాలంటే ఏమంటాడు, ఒక 4 దొంగల్ని 5 దొంగల్ని రెడీ చేస్తారు. ఈ దొంగలు ఏం చేస్తారు, వాడు క్లీనరో డ్రైవరో లారీ డ్రైవర్ ఉంటాడు, వాడికి పెద్దగా చదువు రాదు, వాడికి ఏం కావాలి, డబ్బులు కావాలి అంతే. జనాలు తాగితే ఏమి, జనాలకి ప్రాబ్లం అయితే వాడికి అట్లా సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, కర్ణాటక నుంచి తెప్పిస్తారు, అదేవిధంగా తమిళనాడు నుంచి తెప్పిస్తారు. తెప్పించుకొని వీళ్ళు అమ్ముకుంటారు. యాక్చువల్గా అది విచ్చలవిడిగా పోతుంది. మన రాష్ట్రం యాక్చువల్గా గంజాయి ఫ్యాక్టరీలో నంబర్ 1లో ఉంది, వేరే ఫ్యాక్టరీ లేదు. గంజాయి ఫ్యాక్టరీ మనది నంబర్ 1. మన ఇండియాలోనే గంజాయి విచ్చలవిడిగా అమ్మే రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశే, దాంట్లో ఏ డౌట్ లేదు. నమస్కారం థామస్ గారు. నారాయణ స్వామి గారు అంటే ప్రజెంట్ డిప్యూటీ సీఎం గారు మీకు బంధువు అవుతారా? డిప్యూటీ సీఎం వచ్చి దూర బంధు, మా అవ్వకి వాళ్ళ అవ్వకి అవ్వ వాళ్ళ అవ్వ వాళ్ళ ఈయన వీళ్ళ అవ్వ ఒకే కడుపులో పుట్టినాడు, చాలా దూరం. నాకు ఇండైరెక్ట్ గా మామ అవుతాడు. ఆయన మీ మామగారు అంటే దూర బంధువు అయినా సరే ఆయన ఎంపీ అభ్యర్థి మీకు భవిష్యత్తులో చూడండి, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్. కారెట్ నగరంలో మా బంధువులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, ఆయన బంధువులు మా బంధువులు, మా బంధువులు ఆయన బంధువులు. ఇప్పుడు ఆయన మీ ఎంపీ అభ్యర్థి, సో మీ బంధువులంతా కలిపి ప్రచారం చేసేటప్పుడు ఎమ్మెల్యే ఓటు మాకు వేయండి, ఎంపీ ఓటు మా ఆయనకేయండి అని చెప్పేసి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది, దీన్ని ఎలా ఎదుర్కొంటారు? చూడండి, 2 సార్లు ఆల్రెడీ అవకాశం ఇచ్చేశారు. ఈయన 2 సార్లు ఏం పెద్దగా డెవలప్మెంట్ అయితే చేయలే. ఈయన ఎవరన్నా సాగుకుపోతే కూడా ఒక మాల కూడా వేయడు. ఏం చేస్తారంటే, ఎవరన్నా పక్కన కార్యకర్త తీసుకొచ్చి ఆ మాల తీసేసి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఆయన 1 రూపాయి కూడా ఎవరికైనా ఇచ్చినట్టు దాఖలాలు లేవు. నేనైతే విపరీతంగా ఖర్చు పెడతాను పేషెంట్, ఏమైనా ఎవరికైనా ఒళ్ళు బాగాలేదంటే 10,000 ఇస్తాను, హాస్పిటల్కి పోవాలంటే ఒక 20-25,000 ఇస్తాను, వాళ్ళకి ఏమైనా అవసరం అయితే ఇస్తాను. ఆయన ఇంతవరకు 1 రూపాయి ఇచ్చినట్టు హిస్టరీ లేదు, అది ఒకటి. రెండోది, ఆయన తీసుకోవడమే కానీ ఇచ్చేది ఉండదు. కాబట్టి 2 సార్లు ఆయన మామ బావ అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చినారు, కానీ ఆయన ఏం చేయలేదంటే, ఇప్పుడు ఏమడుగుతాడంటే నాకు జాబ్ కావాలని వెళ్తే ఆయన ఏమంటాడు, ఇమీడియట్ గా జాబ్ నా దగ్గర లేదు, నా చేర్ కావాలంటే గాలిగా ఉంది, నేను లేసుకుంటాను కూర్చో అంటాడు. ఇట్లా ఆయన సంబంధం లేకుండానే మాట్లాడతాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పోయి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్తాడు. సమ్టైమ్స్ మీరు చాలా వీడియోలు చూసుంటారు, క్లిప్లన్నీ. ఏజ్ అయిపోయింది కాబట్టి, 73+ అయిపోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. సో ఇది ఒకటి. రెండోది, మీరు చూసినారు తెలంగాణ ఎలక్షన్, కేసీఆర్ కేటీఆర్ బ్రహ్మాండంగా డెవలప్ చేసినారు, 2 సార్లు పైన జనాలు ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు, అట్లనే మార్చేశారు. అదేవిధంగా జీడి నెలలో మామైన బావైన 2 సార్లు ఛాన్స్ ఇచ్చినారు, 3వ సారి ఖచ్చితంగా మార్చేస్తారు, దాంట్లో ఏ డౌట్ ఉండదు. జనరల్ గా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని కరిగించుకుంటారు బాగా, కేవలం ఒక ఆస్తుల్ని 20% కరిగించుకుని, మాత్రమే 20% ఆస్తుల్ని వరకు మాత్రమే కరిగించుకుని తిరిగి సంపాదించుకోగలుగుతారు, మేము మీకు ఆస్తుల్ని ఉన్నారా? కరిగించుకోవడానికి రాలేదు. నాది కార్పొరేట్ హాస్పిటల్, అన్ని చోట్ల ఉన్నాయి, జరుగుతుంటుంది. నాకు వచ్చిన దాంట్లో ఇన్కమ్ లో ఒక అమౌంట్ నేను నియోజకవర్గానికి పెట్టాలని వచ్చినాను. కరిగించుకోవడం అనే దానికంటే మనం సొసైటీ కోసం హెల్ప్ చేయడానికి వచ్చినా అనొచ్చు. సమ్టైమ్స్ ఓటమి గెలుపు అనేది మన చేతిలో లేదు, వీ కెన్ ఓన్లీ సీరియస్లీ ట్రై. ఓటమి గెలుపు అనేది దేవుని చేతిలో ఉంది. నేనేం నమ్ముతానంటే హార్డ్ వర్క్ నమ్ముతాను. ఏమి లేకుండా ఒక ప్యాంట్ షర్ట్తో చెన్నైకి వచ్చినాను, ఈరోజు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసినాను. అదేవిధంగా ఏమి లేకుండా జీడి నెలలోకి వెళ్తున్నాను, ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్ అయితే పెడతాను. ఓటమి గెలుపు లేదంటే కరిగించుకునేది లేదంటే పెరిగించుకునేది అది దేవుడు డిసైడ్ చేయాలి. సార్, తెలంగాణలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎటువంటి చెప్పండి. సపోర్ట్ రాకుండా చూశారు, అటువంటి అక్కడి నుంచి ఎటువంటి సపోర్ట్ రాకుండా చూశారు, మీరు కూడా
చెన్నైలో ఉన్నారు. సో స్టాలిన్ గారిని పట్టుకునేసి జగన్ గారు మీకు అంటే మీకు ఎటువంటి సహకారం అందకుండా చేస్తే ఎలా ఉంటుందంట, మీరు ఎలా ఎదుర్కొంటారు దాన్ని? ఏంటి తెలంగాణలో కేసీఆర్ గారిని వాడుకునేసి జగన్ గారు అక్కడి నుంచి టీడీపీ నాయకులకి ఎటువంటి సహకారం అందకుండా చూశారు. అలానే ఇప్పుడు స్టాలిన్ గారిని వాడుకునేసి మీ కాన్స్టిట్యున్సీకి మీ వల్ల అంటే ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా చేస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? అదే నాకు తెలియదు. సో నేను ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ఎలక్షన్స్, గోయింగ్ టు అంటే డోర్ నేను టు డోర్ ఇంటర్వ్యూ. చెప్పేది మీ ఎలక్షన్ ఈయన ఇంజనీరింగ్ కి నాకు బయటికి నుంచి ఏదైనా ఇబ్బంది పెట్టిస్తే దానికి ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కొనే డెఫినెట్ గా ఉంటుంది. ఆయనకు ఉంటే మాకు కూడా ఉంటది కదా, చంద్రబాబు నాయుడు తరఫున స్టాలిన్ కు ఉంటది కదా, ఆయన స్టాలిన్ గారితో కూడా మాట్లాడవచ్చు, వాళ్ళకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి అట్లా ఏదైనా ఇబ్బంది వస్తే డెఫినెట్ గా నేను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతాను. ఆయన ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తాడు, ఆయన పొలిటికల్ మేధావి, ఆయన ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తాడు. ఎట్లాంటి ఇబ్బంది అయినా కూడా ఆయన సాల్వ్ చేయగలడు, ఆయన సాల్వ్ చేసిస్తాడు నాకు ఎట్లాంటి ఇబ్బంది ఏదైనా వస్తే. సార్, ఈరోజు జగన్ గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ అందులో లేజర్ షో వేశారు. అందులో అంబేద్కర్ గారి కంటే జగన్ గారి వాళ్ళ పబ్లిసిటీని ఎక్కువైంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇదంతా ఒక ఎలక్షన్ పొలిటికల్ జిమిక్స్ అండి. ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి ఈ జిమిక్సే. ఎందుకు ఈయన 4.5 సంవత్సరాల్లో అక్కడక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టలేదు? ఎందుకు వాళ్ళ నాన్న స్టాచ్యూ ఎక్కడ మొత్తం ప్రీతంగా ప్రతి పంచాయతీలో పెట్టించినాడు, ప్రతి ఊర్లో పెట్టించినాడు? అప్పుడు ఎక్కడ పోయింది ఈయనకి అంబేద్కర్ పైన ప్రేమ ఎక్కడ పోయింది? అది ఒకటి. రెండో చూసారంటే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఒకే ఒక మహానుభావుడు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డినే. వాళ్ళ ఎమ్మెల్యేని కూడా చంపినోడిని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళని వచ్చి పొగిడే అతను, వాళ్ళు పక్కన కూర్చొని తినడం తాగడం అనే ఒక వ్యక్తి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆయన కోరిక దళిత ఓట్లు మాత్రమే కావాలి, కానీ దళితుల పైన ఎలాంటి ప్రేమ లేదు, అది అర్థం చేసుకోండి. రెండు, ఇది మాత్రం కాదు, ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ లో ఆయన జెండా కలర్ వేసుకున్నాడండి. మీరు పోయి ఇది అంగన్వాడీ స్కూల్ పోండి, లేదంటే వేరే ఏదైనా పార్టీ ఆఫీస్ పోండి, లేదంటే వాటర్ ట్యాంక్ చూడండి, లేదంటే ఏది వేసినా ఆయన ఏదో ఆయన చేతుల నుంచి పెట్టుకున్నట్టు ఆయన పార్టీ సింబల్, ఆయన పార్టీ కలర్ కొట్టించుకుంటున్నాడు. అది చాలా తప్పు. అది వచ్చి యాక్చువల్ గా ఈ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా దానిపైన స్ట్రిక్ట్ గా తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా ఈయన చేతిలో పెట్టుకున్నాడు. సో మెయిన్ గా సిస్టాన్ని మేనేజ్ చేసినాడు, సిస్టమ్ వచ్చి మేనేజ్ చేయడం చాలా బాగొచ్చు జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు కూడా అక్కడ చేసిందంటే అక్కడ అంబేద్కర్ జెండా ఎగరేయాలి, నిజంగా అభిమానం ఉంటే అక్కడ నిజంగా దళితులను పిలిచి సన్మానం చేయాలి. అది వదిలేసి ఈయన వాళ్ళ మంగళగిరి నుంచి ఈ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు, ఇంటికాడ ఈ స్టాచ్యూ వచ్చేంత వరకు ఫుల్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. గవర్నమెంట్ డబ్బులు వాడుకొని ఆయన పబ్లిసిటీ లబ్ధి పొందుతున్నాడు అంతేగాని వేరే ఏ చిత్తశుద్ధి లేదు. అంబేద్కర్ స్టాచ్యూని మంచిగా చేయాలి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి, అట్లా అంటే ఏమి ఆయనకి లేదు. రెండు, రెండోది ఏంటంటే దానికి ఖర్చు అయింది 66 కోట్లు, ఆయన బిల్లు చూపించేది 333 కోట్లు. ఇవి మీకు తెలియదా? మీరు చదువుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ అందరూ వాచ్ చేస్తున్నారు, అన్ని చూస్తూనే ఉన్నారు. ఇవి ఊరికే ఇప్పుడు పోయే ముందుగా మ్యాక్సిమం ఖర్చు పెట్టి దాంట్లో లబ్ధి పొందాలని చెప్పి ఖజానా గాలి చేసి వెళ్ళిపోవాలి, మంచిగా అప్పులు చేసి మ్యాక్సిమం మనం దొబ్బేసి వెళ్ళిపోవాలనేదే స్ట్రాటజీ. ఎందుకంటే ఆయన సర్వేలు ఆయనకు ఉంటాయి, అందుకే ఓడిపోతామని చెప్పేసి యువకులను డిస్టర్బ్ చేసినాడు. ఓడిపోతామని చెప్పి చంద్రబాబు నాయుడుని అక్రమంగా 52 రోజులు ఆయన అరెస్ట్ చేసి పెట్టించినాడు. ఇవన్నీ మీకు మనకు జనాలకు తెలుస్తుంది కదా, భయపడిపోయే ఇవన్నీ ఆయన చేస్తున్నాడు అనేది క్లీన్ గా తెలుస్తుంది. సో కాబట్టి దళితులకు ఇచ్చిన 27 సంక్షేమ పథకాలు కూడా ఆయన పెరికేసినాడు. ఆ సంక్షేమ పథకాల్లో వచ్చే డబ్బుల్ని ఆయన ఆయన పర్సనల్ దానికి లబ్ధికి యూజ్ చేసుకున్నాడు. ఇదే విధంగా చంద్రన్న కానుక ఉన్నింది, చాలా విదేశ విద్య ఉన్నింది మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, అవన్నీ కూడా ఆపేసినారు, ఏం లేవు. సో ఇవన్నీ దళిత ద్రోహం కాదా? ఈ సంక్షేమాలు తీస్తే ఈ మైనారిటీ ద్రోహం కాదా? ఇప్పుడు సడన్ గా ఎట్లా ఈయనకి ప్రేమ వచ్చేసింది? 33,333 కోట్లు నేను అంబేద్కర్ కి స్టాచ్యూ పెట్టేసినాను ఆవు అని చెప్పేసి ఊరికనే ఓవర్ యాక్షన్ చేస్తే ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు. వాళ్ళు టైం వచ్చినప్పుడు, ఇప్పుడు చేస్తే ఊరికైనా తప్పుడు కేసులు పెడతారు, ఊరికైనా వాళ్ళని ఇబ్బంది పెడతారు. కాబట్టి వాళ్ళు నిజంగా ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. సార్, ఒక చిన్న ప్రశ్న ఏంటంటే,
వైసీపీ వారు అధికారంలో ఉన్నారు ప్రస్తుతము, మిమ్మల్ని అభ్యర్థి అని ప్రకటించినప్పుడు ఐపాక్ నుంచి కానీ వైసీపీ వారి నుంచి కానీ థామస్ గారు మా పార్టీలోకి వచ్చేయండి అని ఆహ్వానం రాలేదా మీకు? వచ్చినాయి వచ్చినాయి. అంటే ఎంత ఆఫర్ తీసుకు చదువుకున్న వాళ్ళు అక్కడ ఎందుకు పోతారు, ఇక్కడికి వస్తే బాగుంటుంది, ఎస్సీస్ వచ్చి ఇక్కడే బాగుంటారు మన పార్టీలోనే, అదే అని చెప్పి నా దగ్గర మాట్లాడారు. కానీ నేను చంద్రబాబు నాయుడు ఆయనంటే, ఆయనకు నేనంటే అభిమానం, నాకు ఆయనంటే అభిమానం. నాతో డైరెక్ట్ గా అవసరం అయితే ఆయన డైరెక్ట్ గా నాకే ఫోన్ చేస్తాడు సార్, నేను అవసరం అయితే డైరెక్ట్ గా ఫోన్ చేస్తాను. నాకు చంద్రబాబు నాయుడుతో మంచిగా అభిమానం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మనం మారలేం కదా, అభిమానం వేరు మారడం వేరు కదా. అదే విధంగా ఈ నేను చెప్పాను మిమ్మల్ని, ఈ సర్పంచ్ నుంచి వస్తారు కదా లో క్యాడర్ నుంచి పైకి పోయే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. మనం ఒక చదువుకున్న వాళ్ళు, డీసెంట్ గా ఉండేవాళ్ళు, ఒక కార్పొరేట్ రన్ చేసేవాళ్ళు ఇట్లా పనికిమాలిన పనులంతా మనం చేయము. ఒకే ఫోకస్ లో ఉంటాం, ఏ సార్ అట్లే ఉంటాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇలాంటివి మనం చేయము. నేను కూడా అది నాకు నచ్చదు. ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్. ఉందంటే ఉందంటాను, లేదంటే లేదంటాం. అట అవసరం లే, సపోజ్ నాకు పార్టీలో ఇంట్రెస్ట్ లేదు, నేను బయటకు వస్తున్నాను అంటే ఏ పార్టీకి వెళ్ళిపోను, నాది కార్పొరేట్, నా కార్పొరేట్ ఫోకస్ చేసుకుంటాను అంతే. కానీ ఆడపోయి ఇక్కడ నుంచి ఆడ దొక్కడం, ఆడపోయి ఈడ దొక్కడం అట్లాంటి పనికిమాలిన పని నా బ్లడ్ లోనే లేదు, అలాంటివి నేను చేయను కూడా. సార్, మీరు రాజకీయాలకు రాకముందు నుంచి చంద్రబాబు నాయుడు గారితో మీకున్న అనుబంధం కాస్త చంద్రబాబు నాయుడు గారితో నా అనుబంధము లాస్ట్ 2 ఇయర్స్ అనొచ్చు. ముందైతే నేను ఆయనకి ఎక్కడ బిజీగా ఉన్నాం కదా, నేను అన్ని కంట్రీలో హాస్పిటల్స్ ఉన్నాయి, 24 అవర్స్ తిరుగుతూనే ఉన్నాను, అన్ని చోట్ల పేషెంట్ చూడాలి. సో కాబట్టి అప్పుడు నేను యాక్టివ్ గా రాజకీయంలో లేదు. కానీ ఆయనతో 1-to-1 కలిసినప్పుడు ఆయన ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధము, ఆయన రాష్ట్రానికి ఉండే ఆయనకి ఆయన రాష్ట్రం పైన ఉండే ఆయనకు ఉండే అభిమానము, ప్రజల పైన ఉండే అభిమానము, ఇవన్నీ చూసిన తర్వాత మనవంతు కూడా మనం కూడా చేయాలి. రాజకీయం అంటే ఓన్లీ పొలిటీషియన్ కాదు, చదువుకున్న వాళ్ళు కూడా దీనికి రావాలి, వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఆయన చెప్పినప్పుడు నాకు క్లీన్ గా అర్థమైంది. కాబట్టి దాన్ని నేను తీసుకొని ముందుకెళ్తున్నాను. సార్, ఎంత చెప్పినా దళిత నియోజకవర్గాల్లో కొందరి ప్రభావం బాగా ఉంటుంది. ముఖ్యంగా మీ కాన్స్టిట్యుయెన్సీలో అంటే పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తంలో చాలా కాన్స్టిట్యుయెన్సీలో. అలాగే మీకు దగ్గరే ఉన్న చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. సో వీళ్ళని ఎలా ఎలా పోటీ వీళ్ళతో మీరు ఎలా పోటీ పడగలుగుతారు, వాళ్ళని ఎలా ఎదుర్కోగలుగుతారు వాళ్ళ రాజకీయాలను? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోలు జీడీ నెల్లూరులో ఉందా నాకు తెలియదు. కానీ పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పెద్దిరెడ్డి రోల్ కూడా ఇక్కడ ఉందా నాకు తెలియదు. కానీ వాళ్ళు అటు సైడ్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు, పలమనేరు, పుంగనూరు, పీలేరు, మదనపల్లి అటు సైడ్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు. ఈయన చంద్రగిరి, తిరుపతి అటు సైడ్ వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. జీడీ నెల్లూరు, నగిరి, ఈ సత్యవేడు మనం అనుకున్నంత అంత లేవు. కానీ ఇక్కడ వచ్చి విజయానంద రెడ్డి అనే ఒక అతను, మీకు మీరు ఆర్టికల్ అంతా చదివి ఉంటారు అని నేను చెప్పదలుచుకోలేదు, ఆయన రోల్ ఇక్కడ ఉండే. కానీ ఇప్పుడు ఆయన తీసి చిత్తూరుకు వేసినారు కాబట్టి ఆయన రోల్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగానే ఎలక్షన్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. చూద్దాం, ఇవన్నీ కూడా ఎలక్షన్ దగ్గర కొన్ని స్ట్రాటజీలు ఫామ్ చేసుకుని దానికి తగినట్టు మనం ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అది మా స్ట్రాటజీస్ మాకున్నాయి, మా ప్లాన్స్ మాకున్నాయి, అది ఓపెన్ గా మనం చెప్పలేము, అది మేము ఎలక్షన్ అప్పుడు ప్లాన్ చేసుకుంటాం. సార్, ముఖ్యంగా వాలంటీర్ల ముప్పు, సో దీన్ని గమనించారా? సో వాలంటీర్లతో మీరు ఏమన్నా మాట్లాడడానికి ఏమి వాలంటీర్ చూడగలుగుతారా? సిస్టమ్ అనేది ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సూసైడ్ బాంబ్ అసలు. వాలంటీర్ సిస్టమ్ అనేది జనాలకి ఏదో లబ్ధి పెట్టాలని చెప్పు కాదు, జనాల డేటా కావాలి, జనాలు ఎక్కడెక్కడ ఉన్నారు కావాలి, వాళ్ళ ఫోన్ నంబర్లు కావాలి, వాళ్ళ వాళ్ళ ఫుల్ డీటెయిల్ కావాలి. కాబట్టి దానికి ఒక సిస్టమ్ కావాలి. సో దానికి సిస్టమ్ తయారు చేసిన అదే ఇది. వాలంటీర్ అనేది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ సూసైడ్ బాంబర్స్. సో కాబట్టి అది డెఫినెట్ గా ప్రజలకి మంచిది కాదు, మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్ జరగాలంటే వీళ్ళ రోల్ ఉండకూడదు. వీళ్ళ రోల్ ఉంటే వీళ్ళు జనాలకి వచ్చి డైరెక్ట్ గా వీళ్ళే పోయి డబ్బులు పంచడము, లేదంటే వీళ్ళు పోయి డైరెక్ట్ గా ఈ వాలంటీర్లే పోయి మొత్తం చూసుకోవడము, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఆ సిస్టమ్ వచ్చి ఆయన కోసం పెట్టుకున్నాడు అంతేగాని ఇది ప్రజల కోసం పెట్టిన సిస్టమ్ కాదు. ఇదైతే అది ఎంత మటుకు ఉంటుందో తెలియదు, బట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని మోటివేట్ చేసి దాన్ని మేము తీయము, దాన్ని ఇంకో వేరే విధంగా మేము వాళ్ళని
యూటిలైజ్ చేస్తాం. సార్ లోకేష్ గారి యువగలం పాదయాత్ర కుప్పం నుంచి మొదలైన ఒక నెక్స్ట్ ఫేజ్ కావడానికి కారణం గంగాధర నెల్లూరు. ఎందుకంటే ఇక్కడ పోలీసుల అరాచకాలు మామూలుగా లేవు మీ కాన్స్టిట్యున్సీ లో నడుస్తున్నప్పుడు. ఆ తర్వాత జన సమీకరణ కూడా ఈ కాన్స్టిట్యున్సీ లో కొంచెం బాగా జరిగినట్టుగా ఉంది. సో దీన్ని మీ దాంట్లో ఎలా జరిగింది కాస్త చెప్పండి సార్. యువగలం పాదయాత్ర ముందు ఎలా ఉంది, కాదు, తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? జనరల్ గా అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో జీడి నెల్లూరులో నారాయణ స్వామి గారు మంచిగా చేయలేదు, దొంగలను ప్రిపేర్ చేసినాడు. ఆయన దోపిడీ చేసుకునే దొంగల్ని ఒక 5-6 మందిని రెడీ చేసినాడు, స్ట్రాంగ్ గా రెడీ చేసినాడు ఈ స్మగ్లర్ ని, దొంగల్ని. సో దాని వల్ల ఏదైనా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ బయటకు వస్తే అరాచకాలు బాగా చేశారు. కంటిన్యూస్ గా వీళ్ళు కేసులు పెట్టారు, ఈ కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు. సో ఆ ప్రభావితం వచ్చి ఏంటంటే స్లోగా కొద్దిగా తగ్గుతూ వచ్చింది, లీడర్షిప్ లేదు అక్కడ. బట్ చిట్టిబాబు నాయుడు అనే ఒక అతనికి, మనకు చిట్టిబాబు అన్న ఆయనకి ఒక పోస్ట్ ఇచ్చినారు. ఆయన నేను లేనప్పుడు ఆయనకి కోఆర్డినేటర్ అని ఒక పోస్ట్ ఇచ్చినారు. ఆయన కొద్దిగా బయటకు వచ్చి మంచిగానే చేశాడు. చేసినప్పుడు ప్రజలు కూడా బయటకు వచ్చినారు. వాళ్ళు కూడా వాళ్ళు అందుకు మనం భయపడొద్దు, ప్రజాస్వామ్యం భయపడకూడదు అనేది ఆయన కొద్దిగా మోటివేట్ చేసి తీసుకొచ్చినాడు. ప్లస్ 6 మండల అధ్యక్షులు కూడా మా వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా జయశంకర్ నాయుడు కానీ, దాని తర్వాత రుద్రయ్య నాయుడు కానీ, చెంగల్రాయల యాదవ్ కానీ, దాని తర్వాత ఇట్లా లోకనాథ్ రెడ్డి కానీ, ఇట్లా చాలా మంది వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసి బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినారు. సో ఇందులో భాగంగానే యువగణం వచ్చి బ్రహ్మాండంగా చిత్తూరు డిస్టిక్ లో జరిగింది. ఇది కాకుండా అమర్నాథ్ రెడ్డి గారు కూడా దీంట్లో మంచి రోల్ ప్లే చేశారు. ఆయన కూడా దగ్గరుండి రెడ్డి సామాజిక వర్గాన్ని అందరు కూడా మాట్లాడి, అదర్ సామాజిక వర్గం కూడా అందరితో మాట్లాడి, వీళ్ళందరినీ కూడా జనసేకరణ చేపించి వీళ్ళందరినీ ఒక ట్రాక్ లో తీసుకొచ్చి ఆయన వంతు కూడా ఆయన కూడా చెప్పాడు. సో ఇవన్నీ చేయడం వల్ల నేను వచ్చినప్పుడు నాకు కొద్దిగా ఈజీ అయింది. సో దీన్ని నేను ఇంకా కూడా 10% ఉండేదాన్ని 100% చేయడానికి మంచిగా తోడ్పడింది. సో లోకేష్ బాబు కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేశాడు. మేము అనుకోలేదు ఆయన ఇట్లా ఇంత తిరుగుతాడని చెప్పేసి. సుమారుగా 3,000 కిలోమీటర్స్ తిరగడం అంటే అది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆయన కూడా బ్రహ్మాండంగా జనాల్లో తిరిగి మోటివేట్ చేసి యూత్ అందరినీ కూడా మోటివేట్ చేశాడు. సో అక్కడ నుంచే మ్యాక్సిమం వర్క్ స్టార్ట్ అయింది. సో లోకేష్ గారు బ్రహ్మాండంగా యువగళం చేసి జనాలందరినీ కూడా అక్కడక్కడ కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి ఆయన కృషి చేసి వీళ్ళందరినీ కూడా ఒక ట్రాక్ లో పెట్టుకొని మంచిగా ఊపు తీసుకొచ్చాడు, దాంట్లో ఏ డౌట్ లేదు. సో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి సుడిగాలి పర్యటన చేసి జనాలందరినీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఇసుక మాఫియాని ఆయన బయటకు తీసుకొచ్చింది. అదేవిధంగా ఎర్రచందనం మాఫియాను ఆయనే తీసుకొచ్చింది. ఇదే విధంగా క్వారీలు అందరూ దుబ్బుకుండేది వాళ్ళే తీసుకొచ్చింది. ఇవన్నీ బయటికి తీసుకొచ్చి ఈ మద్యం స్కామ్ కూడా వాళ్ళే బయటికి తీసుకొచ్చింది. ఈ గంజాయి స్కామ్ కూడా వాళ్ళే తిరిగి ప్రతి ఇంటికి ప్రతి రోడ్లో తిరిగి సమస్యలను తెలుసుకొని ఇవన్నీ కూడా వాళ్ళు బయటికి లోకేష్ బాబు గారు మంచిగా బయటికి తీసుకొచ్చి ఒక మంచిగా ప్రజాదరణ ఉండే నాయకుడిగా బాగా ఎదిగాడు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంచి ట్రాక్ లోనే పోతుంది, మంచి ఊపు ఉంది. ఈసారి మేము ఖచ్చితంగా 160+ లో గెలుస్తాము. జీడి నెల్లూరు 7 సార్లు, 9 సార్లు ఎలక్షన్ కాంటాక్ట్ చేస్తే 7 సార్లు ఓడిపోయింది. ఈసారి అయితే జీడి నెల్లూరు వైఎస్ఆర్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడతాం. 50,000 నుంచి 60,000 మెజారిటీ మేము తీసుకొస్తాము. గంగాధర నెల్లూరులో తెలుగుదేశం పార్టీ జెండా 200% ఎగరేస్తాం, దాంట్లో ఏ డౌట్ లేదు. సార్, ఇది మీరు గంజాయి గురించి చెప్తారు కాబట్టి అడుగుతున్నాను, మీ మీ నియోజకవర్గంలో గంజాయి ప్రభావం ఎంత ఉంది, ఎంతవరకు? విపరీతంగా ఉంది, ఎందుకంటే తమిళనాడు బార్డరు, అటు సైడ్ కర్ణాటక బార్డరు. కర్ణాటక నుంచి విపరీతంగా ఏడుస్తున్నాయి. స్పెషలీ చిత్తూరు డిస్టిక్ లో అయితే నేను ఆల్రెడీ చెప్పినాను, 2-3 దొంగలు ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి పబ్లిక్ గానే అమ్ముతున్నారు. పబ్లిక్ గా అమ్మితే కూడా వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా లేదు. మా డిస్టిక్ లో అయితే విపరీతంగా జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ గంజాలు తీసుకొని ఇవి తీసుకొని వాళ్ళు ఒకే చోట కూర్చున్నారు. వాళ్ళు జాబ్స్ కూడా వెళ్ళడం లేదు, 24 అవర్స్ ఈ మత్తులోనే ఉన్నారు. ఈ ఘనత ఎవరికి పోతుందంటే, ఒకటి నారాయణ స్వామికి, ఇంకొకటి ఆయన జగన్మోహన్ రెడ్డికి పోతుంది. దీన్ని ఇండస్ట్రీ అని చెప్పలేము, గంజాయి ఇండస్ట్రీలో 1 లో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
అని నారాయణస్వామి ప్రభుత్వం. వేరే ఏ ఇండస్ట్రీకి రాలేదు. వచ్చినవన్నీ పరిగి తెలిపినాయి. మీకు ఆ లూలు వచ్చి బెంగళూరుకి వెళ్ళిపోయింది, అమర్ రాజా బ్యాటరీ తెలంగాణకి వెళ్ళిపోయింది, ఇంక ఇంకేం వచ్చినాయి ఇక్కడ, ఊరికి అది వచ్చింది ఇది వచ్చింది అంటున్నారు. ఇక్కడ ఏమైతే రాలేదు, ఉండేదాన్ని కూడా తరిమేసే పరిస్థితి ఏర్పడింది, కానీ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. మీ అందరికీ తెలుసు దాన్ని, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దళితుల మీద రాష్ట్రంలో అనేక చోట్ల అట్రాసిటీస్ జరుగుతున్నాయి అని రెగ్యులర్ గా చూస్తున్నాం. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి శిరోను మండలం కానీ మూత్రం తాగించినటువంటి అనేక దారుణమైన చూసాం. మీ నియోజకవర్గంలో అటు దళితుల పట్ల ఏమన్నా అకృత్యాలు జరిగాయా అంటే బయటికి? చాలా జరిగినాయండి, చాలా. ఒక అబ్బాయి వచ్చి మద్యం గురించి మాట్లాడితే ఆయన నెక్స్ట్ రోజే చచ్చిపోయాడు, సస్పీషియస్ గా చచ్చిపోయాడు. ఇంకొక అతను జస్టిస్ ఒక అతను మాట్లాడితే ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు మానసికంగా. ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన సైకలాజికల్ అఫెక్ట్ అయ్యేటట్టు చేసినారు. ఇట్లా సో మెనీ, ఒకటి రెండు కాదు, చిత్తూరు డిస్ట్రిక్ట్ కూడా విపరీతమైన. ఎవరిన ఏమైనా మాట్లాడితే 18 కేసులు 20 కేసులు వాళ్ళని పెట్టి వాళ్ళని తిప్పించడము ఇలా. సో ఎందుకంటే ఈ ఈ ట్యాగ్లు ఉండే వాళ్ళు విపరీతంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీని భయంకరంగా అణగదొక్కుతారు, మెయిన్గా కేసులు పెట్టి వేధించడం, పోలీసులను పెట్టి కొట్టిపించడం. అదేవిధంగా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు చెరుకుని చెరుకు తోట కానీ వాళ్ళు ఏదైనా పంటలు పట్టుకుని పండించుకుంటే ఇది కావాలని ఇది డీకేటీ అనడము, దాన్ని ట్రాక్టర్ పెట్టి తొక్కేయడము, లేదంటే దున్నేయడము, లేదంటే కాల్ చేయడము, ఇట్లా చాలా విపరీతమైన ఇబ్బంది పెట్టినారు. కానీ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరని వెళ్ళి చూపిస్తారు. సార్, దళిత నియోజకవర్గాల్లో ముఖ్యంగా నాయకులకి కట్టుమీద సామె ఏంటంటే మిగతా వర్గాల వారిని, అగ్రవర్ణాల వారిని కలుపుకుంటుంది. సో ఇందులో మీరు ఎంతవరకు సక్సెస్ అవ్వగలరు అంటారు? మేమైతే మంచిగానే కలుపుకొని పోతున్నాం ఈసారి, నేను కలుపుకొని పోతున్నాను, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నాను. నేను ఎక్కడ కానీ డివైడ్ అండ్ రూల్ లేదు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మేము 45,000 ఓట్లు ఓడిపోయినాం, ఒకటి రెండు కాదు. సో కాబట్టి మాకు ప్రతి ఒక్కరు చాలా ముఖ్యము, ప్రతి క్యాస్ట్ ను కూడా నేను కలుపుకొని పోతున్నాను. నేనేం చెప్తున్నానంటే అయ్యా ఈసారి ట్యాగులు అంతా చూడొద్దండి, ఒకసారి కూడా ఈ నియోజకవర్గానికి చదువుకున్న వ్యక్తి రాలేదు, నాకు రావాల్సిన రాజకీయానికి రావాల్సిన అవసరమే లేదు, నేను మీకోసమే వచ్చినాను, మీ డెవలప్మెంట్ కోసం వచ్చినాను, కాబట్టి ఈసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి స్ట్రాంగ్ గా డీప్ గా వాళ్ళతో పెనిట్రేట్ అయ్యి అడుగుతున్నాను. వాళ్ళు కూడా ఖచ్చితంగా పోయినసారి మేము వేసినాం సార్, ఈసారి మీకు వేసేస్తాం సార్, మీ స్పీచ్ అంతా విన్నాము, ఖచ్చితంగా మీరు డెవలప్ చేయాలని వస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మేము ఆదరిస్తామని అదర్ క్యాస్ట్లు కూడా నాకు మంచిగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సార్, ఎప్పుడైనా కానీ సరే గెలిచిన తర్వాతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, గెలవకముందు ప్రాబ్లమ్స్ ఉండవు, వాటిని ఎదుర్కోగలరా? నేను చెప్పాను, నేను ఒక ప్యాంట్ షర్ట్ లో వచ్చిన ఇవన్నీ ఎదుర్కొనే కదా ఇంత పెద్ద వ్యక్తి అయినాను, ఇదే ఎదుర్కొని సిటీలో కూర్చొని ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాను అంటే విలేజ్ లో నేను చేయలేనా? సిటీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు మిమ్మల్ని, మేము బిజినెస్ డెవలప్ చేయకుండా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ చెన్నైలో వచ్చి తట్టుకొని నేను ఇంత చేస్తే, ఒక జేడి నెల్లూరు చిన్న ఒక నియోజకవర్గాన్ని కార్పొరేటే మేనేజ్ చేసిన వాడిని ఒక నియోజకవర్గాన్ని నేను మేనేజ్ చేయలేను ఏమన్నా? సో కాబట్టి ఖచ్చితంగా మేనేజ్ చేస్తాం, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసే దమ్ము ధైర్యం ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఒక ప్రశ్న అండి, మరీ ముఖ్యంగా మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ ఎదిగి ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో కూడా. సాధారణంగా దళిత నాయకులు అంటే డమ్మీ పీసులు అని ఇందాక మీరు వర్ణించారు నారాయణ స్వామి గారిని, గెలుస్తారు కానీ వారికి పార్టీలో ఏదన్నా గొంతుక వినిపించే అవకాశం ఉండదు, అలాగే ప్రభుత్వంలో మంత్రి పదవులు అయితే వస్తాయి కానీ వాళ్ళకి పేరు కూడా రాదు. అంటే నాకు గుర్తున్నంత వరకు ఒక ప్రతిభా భారతి గారు లేదా బాలయోగి గారు ఇటువంటి వారు మినహాయిస్తే, మీ పార్టీలోనే ఉన్నారు ఇటువంటి వారు మినహాయిస్తే మిగిలిన వారికి అంతగా పెద్దగా కూడా పేరు కూడా రాదు. గత మీ ప్రభుత్వ హయాంలో కూడా పెద్దగా పేరు వచ్చిన దళిత మంత్రి కానీ దళిత నాయకులు కానీ లేరు ఈ మధ్యకాలంలో. మిమ్మల్ని అలా చూడొచ్చా? మీకు మీ అధినాయకుడు ఏమన్నా భరోసా ఇచ్చాడా? అది దేవుని దయండి, మనం మనం ఎఫర్ట్ పెట్టేది పెట్టాలండి, కష్టమో నష్టమో దిగేసినామో మనం ఎఫర్ట్ పెట్టేది మనం పెట్టాలండి. దాని తర్వాత పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు ఏం చేయాలో ఏం చేయకూడదు అని చెప్పేసి. నాకు కూడా దీంట్లో రాజకీయంలో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, నేను నా ఎక్స్పీరియన్స్ అంతా 6 నెలలే. నేను రాజకీయవేత్త కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక కార్పొరేట్ ని, నేను ఒక ఒక డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేసే ఒక వ్యక్తిని. అది మినిస్టర్ ఇస్తారా లేదంటే మిమ్మల్ని సప్రెస్ చేస్తారా లేదంటే మిమ్మల్ని డెవలప్ చేస్తారా అనేది అది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి.
ప్లస్ వచ్చి పార్టీ డిసైడ్ చేయాలి. మనం దాంట్లో కాంట్రవర్సీ గురించి మనం మాట్లాడకూడదు, అది కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి నాకు కూడా తెలియదు కదా, లోపలికి పోతేనే కదా తెలుస్తుంది. మంచిగా ఉంటే, మీరు చెప్పినట్టు కంఫర్టబుల్గా ఉంటే కంటిన్యూ చేస్తాము, కంఫర్టబుల్గా లేదంటే మనం మనం మనకేం కావాలో అది చూసుకుంటాము. నాకేం, నేను ఎక్కడ కూర్చున్నా నాకు ఒక 500 మంది పేషెంట్స్ వస్తారు, నేను ఒక స్ట్రీట్ లో కూర్చుంటా కూడా నాకు పేషెంట్స్ వస్తారు. నేనేదో ఏమి లేకుండా పోయినప్పుడు అయ్యో నాకు ఇది అయిపోయింది అది అయిపోయింది అని అనుకోవచ్చు. బట్ అట్లా లేదు కదా, నా దగ్గర స్కిల్స్ ఉంది, నా దగ్గర అన్ని ఉన్నాయి. సో అందులో మంచిగా అవ్వాలనే 30 సంవత్సరాలు మీరే లీడర్గా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను తీసుకొని దీనిలో ఈ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇచ్చినారు. ఖచ్చితంగా ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి, ఆయన ఓపెన్ గా చెప్పలేడు కదా ఏమైనా చెప్పాలనుకుంటే కూడా. నేను కూడా ఇవన్నీ వదిలి అక్కడికి పోతున్నాను కాబట్టి నాకు కూడా అట్లాంటివి జరగదు, నన్ను మంచిగా చూసుకుంటారు పార్టీలో అని నమ్ముతున్నాను. ఓకే ఎస్పెషల్లీ నేను దేవుణ్ణి నమ్ముతానండి. మంచిగా ఓకే మంచిది చెడ్డది అనేది మన చేతిలో లేదండి, అది దేవుడు మనకి ఏమి ఇవ్వాలో ఇక్కడ ఏమి రాసి పెట్టుందో అదే దొరుకుతుంది. సో కాబట్టి ఐ నెవర్ బిలీవ్ ఆన్ లక్, ఐ బిలీవ్ ఆన్ హార్డ్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఐ విల్ డూ ఇట్ మై యునో మాక్సిమం ఎఫోర్ట్ వేసి నేను చేస్తాను, దాని తర్వాత దేవుని దయ ఎలా పోతుందో, ఇది ఎలా ముందుకెళ్తుంది అనేది దేవుడిదా డిసైడ్ చేయాలి. మరి ఇంకొకటి, ఈ కాలంలో అంటే ఒకప్పుడు సెఫాలజిస్టులు చాలా ప్రజానాడిని కరెక్ట్గా అంచనా వేసేవారు. మీరు కూడా బహుశా ఖచ్చితంగా సర్వే ఏదో చేయించుకునే ఉండి ఉంటారు, అది చేయించుకోకుండా మీరు అంత పెద్ద బాధ్యతని ఒప్పుకుని ఉండరు. సర్వేలను నమ్ముకుని రాజకీయాల్లోకి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఏమైనా సర్వే చేయించుకున్నారా మీకు వచ్చిన? నేనైతే సర్వే అయితే చేయించుకోలేదు, ముందైతే మనది మైనస్ లోనే ఉన్నది. నేను పోయిన తర్వాత ప్రతి విలేజ్ లో మైనస్ గా ప్లస్ లోనే ఉంది. నేనైతే ఇంతవరకు ఏ సర్వే చేయలేదు, పోయిన చోట్లంతా కూడా సార్ మేము 2 సార్లు తప్పు చేసాం సార్, ఈసారి మీకు ఖచ్చితంగా వేస్తామని అంటున్నారు. నేనైతే ఎలాంటి సర్వే చేయలేదు. సో బేసిక్ గా ఈ కాన్స్టిట్యున్సీ కొద్దిగా టఫ్ కాన్స్టిట్యున్సీ, ఈజీ కాన్స్టిట్యున్సీ కాదు. బట్ నేను దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను ప్రతి డోర్ ని ప్రతి ఇంటిని ఐఎమ్ ట్యాపింగ్. సో ఏదైనా కూడా తడితే కదా ఓపెన్ అవుతుంది, నేను కంటిన్యూస్ గా తడుతున్నాను, ఓపెన్ అవుతుందని నమ్ముతున్నాను. ఓపెన్ అవుతుందా ఓపెన్ కాదా అనేది నేను చెప్పినట్టు దేవుడు యేసు ప్రభు నిర్ణయించాలి. చూద్దాం మనకు లక్ ఎలా ఉందో, దేవుడు ఎలా నాకు రాత రాసి పెట్టినాడో. మనం చేసే పని మనం చేస్తాం, ఓటమి గెలుపు అనేది మన చేతిలో లేదు, ప్రజలు డిసైడ్ చేయాలి. మీరు ఇందాక ఇంటింటికి థామస్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నానని చెప్పారు. దాదాపుగా 2 లక్షల ఓట్లు అంటే సుమారు అటు ఇటుగా 70-80 వేల ఇళ్ళు ఉంటాయేమో మీ నియోజకవర్గంలో. ఎన్ని ఇళ్ళు కవర్ చేశారు సుమారుగా? ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి ఒక 50,000 ఇల్లు కవర్ చేస్తున్నాను, ఇంకొక 20+ ఉంది కవర్ చేయాలి. ఓకే చెప్పండి సార్, మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారనుకుంటున్నారు? మీ ధీమా ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను, ఐ విల్ పుట్ మై ఎఫోర్ట్, ఐ విల్ డూ మై బెస్ట్. అంటే ఒక అంచనా గెలవడం ఓకే కానీ బట్ నేను ఈ నా అంచనా ప్రకారం ఇక్కడ చూస్తుంటే, జనాదరణ చూస్తుంటే, జనాలు వచ్చి రెస్పాన్స్ చూస్తుంటే, నాకు ఒక 50 నుంచి 60,000 రావచ్చు అనేది నా అంచనా. బాగానే ఉంది, ఎక్కడికి పోయినా మంచిగా ఉంది. ఎవరే కానీ మిమ్మల్ని మీకు ఓటు వేయము, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చినారని నన్ను ఇప్పుడు ఎప్పుడు ఇబ్బంది లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం జనాలు వచ్చి ఆరతితో మంచిగానే వెల్కమ్ ఉన్నారు, అంటే మంచిగానే ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను. అదే నారాయణ స్వామి గడప గడప పోయినప్పుడు ఎక్కడ చూసినా ముళ్ళ కంపలు వేస్తున్నారు, అదే విధంగా చెట్టు నరికి రోడ్డు అడ్డంగా వేసినారు, ఇక్కడికి రావద్దని ఆయన ఇబ్బంది పెట్టినారు. నన్ను అయితే ఇంతవరకు జీడీనల్లో ఏ విలేజ్ లో కానీ ఏ పంచాయతీలో కానీ అట్లాంటి ఇబ్బంది పెట్టలేదు. సో కాబట్టి నేను నమ్ముతున్నాను ఈసారి మంచిగా ఉంది. నేను 50 నుంచి 60,000 ఓట్లు ఖచ్చితంగా ఈసారి గెలుస్తానని నేను నమ్ముతున్నాను. చూద్దాం, ప్రజలు దే హ్యావ్ టు డిసైడ్, వాళ్ళకి డెవలప్మెంట్ కావాలా లేదంటే డమ్మి పీస్ కావాలనేది జీడీనల్లో ప్రజలు డిసైడ్ చేయాలి. డెవలప్మెంట్ కావాలంటే నన్ను ఎంచుకుంటారు. ఇదే విధంగా బానిస బతుకు బానిసగా ఉండాలి, దొంగలు కావాలి ఇక్కడ, దొంగలే ఇక్కడ జీడీనల్లో చూసుకోవాలనుకుంటే, ప్రజలు చూసుకోవాలంటే అది వాళ్ళకే నష్టం, నాకు నష్టం లేదు. నేనైతే మంచి చేయాలని వచ్చినాను, వాళ్ళు మీరు వద్దు దొంగలే కావాలనుకుంటే అది నాకు నష్టం లేదు, వాళ్ళకే నష్టం. సో కాబట్టి ప్రజలు, జీడీనల్లో ప్రజలు ఖచ్చితంగా లాస్ట్ టైం 2 సార్లు చేసిన తప్పు మళ్ళా చేయరు, ఈసారి ఖచ్చితంగా వాళ్ళు మంచే చేస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మంచి జరుగుతుంది కూడా, ఎందుకంటే జనాల్ని చాలా రోజులు మీరు మోసం చేయలేరు కదా, ఎన్ని రోజులు ఏమరుస్తారు.
రెండు టర్మ్ మూడు టర్మ్ ఏమాస్తున్నారు, ఇదే విధంగా కంటిన్యూస్గా ఏమాస్తున్నారు కదా, వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు. నాకు తెలిసి అలర్ట్ అయిపోయినారు. ఓకే సార్, ఒకవేళ గెలిస్తే మాత్రం మీది లాంగ్ రన్ ఉండాలని కోరుకుంటున్నాను. రెండోది, దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు నన్ను గెలిపి ఈ కాన్ఫరెన్స్ లో గెలవాలనే, నేను వస్తేనే బాగుంటుందని నన్ను తీసుకొచ్చారు. గెలుస్తాను కూడా, గెలిచిన తర్వాత కూడా లాంగ్ రన్ లో ఉండాలని చెప్పేసి ఆయన నా దగ్గర చెప్పాడు. 30 ఇయర్స్ మీరు ఉండాలి ఇక్కడ, ఈ ఎస్సీ నియోజకవర్గం అన్ని కూడా మీరే చూసుకోవాలి, మీరు స్ట్రాంగ్ లీడర్గా ఎదగాలి, మీ లీడర్షిప్ ఆడ ఉండాలి, ఆడ లీడర్షిప్ ఎవరు లేరు కాబట్టి మీరు స్ట్రాంగ్ గా ఆడ ఎదగాలని చెప్పేసి నన్ను చూస్ చేసి చెన్నై నుంచి తీసుకొచ్చి పెట్టినాడు. కాబట్టి నేను కూడా దానికి ఆయనకి మైనస్ లో కూడా డిస్టర్బెన్స్ చేయను. ఆయనకి చెడిపోయే పేరు పేరు వచ్చేటట్టుగా నేను ఎప్పుడు చేయను. ఆయనకి మంచిగా కీర్తి వచ్చేటట్టు, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేటట్టే నా రోల్ కూడా ఉంటుంది. కాబట్టి డబ్బులు ఆశలేదు. నేను ఆల్కహాల్ తాగను, సిగరెట్ తాగను, ఈవెన్ పెప్సి కోక్ కూడా తాగను. సో నాది వచ్చి 0% మెయింటెనెన్స్, నాది ఏం ఉండదు. సో కాబట్టి సో నాకేం అవసరం లేదు కూడా. సో ఎలాంటి గుడ్ హ్యాబిట్స్ నాకు లేవు. సో ఇండైరెక్ట్ గా సో కాబట్టి ఇండైరెక్ట్ గా బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు ఏమి. సో నాది ఏమి నాకు ఖర్చులు ఏమి ఉండదు. కాబట్టి టీ కూడా తాగను, ఎప్పుడైనా హెడ్ ఏక్ అయితే టీ తాగుతాం. సో కాబట్టి నాకు ఇలాంటి అవసరం లేదు. ప్రజలకు సేవ చేయాలని వచ్చినాను కాబట్టి జీడీమీలో ప్రజలు డిసైడ్ చేయాలి ఎవరు కావాలి, దొంగలు కావాలా డెవలప్మెంట్ కావాలా. ఓకే సార్, మీరు మీలాంటి చదువుకున్న వాడు, మరీ ముఖ్యంగా చదువుకున్న వాడు, ఆర్థికంగా స్థితిమంతులు ఒక దళిత నియోజకవర్గాన్ని ఏలితే అక్కడ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మీలాంటి వాళ్ళు చేస్తే చూడాలని ఉంది సార్. ఈ తరంలో మాలాంటి వాళ్ళందరికీ తప్పకుండా మీరు అనుకున్న మెజారిటీతో గెలవాలి. ఈసారి ఎమ్మెల్యే థామస్ గా కాదు, మంత్రి థామస్ గా కూడా మేము ఖచ్చితంగా అసలుగా మనం, నేను అదే చెప్తున్నాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఎవరో చేసి చూపిస్తాను. డెవలప్మెంట్ అంటే ఏందని చేసి చూపిస్తాను మీకు అని నేను ప్రతి ఒక్కరిని ట్యాప్ చేస్తాను, అడుగుతున్నాను. బట్ అందరూ కూడా స్పందన అయితే బాగుంది, చూద్దాం. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ధన్యవాదాలండి. ఇందా నేను చెప్పినట్టుగా ఈసారి ఎమ్మెల్యే థామస్ గారు కాదు, మంత్రి థామస్ గారు కూడా మేము ఇంటర్వ్యూ చేసి మీరు ఇచ్చిన చిట్టా ఏదైతే ఉందో, ఏవైతే డెవలప్ చేస్తామని చెప్పారో, వాటిని మొట్టమొదటిగా ప్రశ్నించేది ఐకాన్ పొలిటిక్స్ మాత్రమే సార్. ఇవి చేశారా లేదా? మీరు నన్ను ఎప్పుడైనా అడగవచ్చు, నేను చెప్పేదే చేస్తాను, చేసేదే చెప్తాను. ఏదో యాడ్ చేసి మభ్య పెట్టాలని చెప్పేసి ఏదో పొలిటీషియన్ లాగా డైలాగ్లు వదిలేసే దానికి నేను రాలేదు. నేను డెవలప్మెంట్ కోసం వచ్చినాను, డైలాగ్లు నాకు రావు. సో కాబట్టి ఉండేదే చేస్తాను. చంద్రబాబు నాయుడు కూడా నాకు మంచిగా కోఆపరేట్ చేస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా నా వంతు కృషి చేసి మా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. నా కోసం మంచిగా ప్రార్థించండి, మీ సపోర్ట్ కూడా నాకు అవసరము. మీరు కూడా మీడియాలో మంచిగా, మీరు మీరే ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్చువల్ గా, మీరు కూడా ఈ సోషల్ మీడియాలో మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేసినంటే జనాల మనసు మారుతుంది. సో కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నేను మాత్రం కాదు, మీడియా కూడా కోఆపరేషన్ ఉండాలి. సో మీకు అన్ని తెలుసు ఏం జరుగుతుందని ప్రస్తుతం. కాబట్టి మీరు కూడా మీ వంతు కృషి చేయండి, మంచి ప్రభుత్వం రావాలి, ఈ దుష్ట శక్తులన్నీ పారదోలాలి. ఈసారి మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి రాజకీయ నాయకుడు రావాలి, మంచిగా డెవలప్మెంట్ కావాలని మీ వంతు కూడా మీరు కృషి చేస్తారని నమ్ముతున్నాను. ఇంతవరకు నేను మాట్లాడేదాన్ని కూడా పేషెంట్ గా వినడానికి, నేను ఏదైనా టంగ్ స్లిప్ చేసి ఉంటే, ఏదైనా తెలియకుండా ఏదైనా మాట్లాడుంటే నన్ను మన్నించండి, క్షమించండి. మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు, థ్యాంక్స్ ఎలా అండి. థ్యాంక్ యూ.